ॐ नमो भगवते वासुदेवाय। ॐ भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. సో మనం ఈరోజు మొదటి స్కందము 9వ అధ్యాయాన్ని చూడబోతున్నాము. ముందుగా మనము 8వ అధ్యాయంలో కుంతి ప్రార్థనలను మనము చూశాము. సో కుంతీదేవి ప్రార్థనలు చేశారు శ్రీకృష్ణ భగవానుడు ద్వారక వెళ్ళిపోవడానికి సిద్ధమైనటువంటి సమయంలో. సో చాలా విస్తారంగా మనము కుంతీదేవి యొక్క ప్రార్థనల్ని చర్చించాము. అసే కుంతీదేవి ప్రార్థనలన్నీ విన్న తర్వాత శ్రీకృష్ణ భగవానుడు మందహాసం చేసి మళ్ళీ తిరిగి ద్వారకకి ప్రయాణం అవడానికి సిద్ధమైపోయారు. ద్వారక ప్రయాణం అవడానికి సిద్ధమైనటువంటి ఆ క్షణంలో ధర్మరాజు చాలా దుఃఖంతో ఉన్నారు. శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి వచ్చారు. ఏ విధంగా అయితే యుద్ధానికంటే ముందు, కురుక్షేత్ర యుద్ధానికంటే ముందు అర్జునుడు ఏ విధంగా అయితే దుఃఖంలో ఉన్నారో అదే విధంగా అదే కారణాలతోటి ఇప్పుడు ధర్మరాజు కూడా దుఃఖంలో ఉన్నారు. సో నేను బంధువులని, శ్రేయోభిలాషులు మరణంతో ఆయన చాలా దుఃఖంలో ఉన్నారు. ఒకటి, రెండవది వాళ్ళందరినీ చంపడం వల్ల నేను రాజును అవ్వగలిగాను, అలాంటి రాజ్యము, రాజ పదవి నాకు అవసరం లేదు అనేటువంటి భావనలో ఆయన దుఃఖితుడవుతున్నాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అని అంటే ధర్మరాజు యొక్క వైరాగ్య భావన మనకి అర్థమవుతుంది. అంటే ఇంతకుముందు మనం ఏమనుకుంటామంటే భగవాన్ వీళ్ళు పాండవులందరూ కూడా యుద్ధం చేశారు. ఆ యుద్ధం చేయడం వెనకాల ఉన్నటువంటి కారణం ఏమిటి అని అంటే వీళ్ళు రాజ్య పదవిని పొందడానికి ఏమైనా చేశారేమో అనేటువంటి భావన మనకు కలగచ్చు. యుద్ధం చేయడానికంటే ముందు అర్జునుడు కూడా నాకు ఈ యుద్ధం అవసరం లేదు, నాకు ఈ రాజ్యం అవసరం లేదు, దానికంటే నేను మరణించినా పర్వాలేదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. కానీ శ్రీకృష్ణ భగవానుడి ఆజ్ఞ మేరకు, శ్రీకృష్ణ భగవానుడి సంతృప్తి పరచడం కోసం ఆయన యుద్ధం చేయడం అనేటువంటిది జరిగింది. సో దాన్ని బట్టి వాళ్ళు చేసినటువంటి యుద్ధము అర్జునుడి విషయంలో అయినా సరే ఆయన చేసినటువంటి యుద్ధము రాజ్యకాంక్షతో చేయలేదు అనేటువంటి విషయం అక్కడ అర్థమైపోయింది. ఇక్కడ ఇప్పుడు ధర్మరాజు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మాటలను చూస్తే నాకు రాజ్య పదవి అవసరం లేదు, ఇప్పుడు నేను పొందినటువంటి రాజ్యము ఎంతో మంది శవాలుగా మారిపోవడం వల్ల నాకు ఈ రాజ్యం వచ్చింది, కాబట్టి ఇలాంటి రాజ్యం నాకు అవసరం లేదు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు అని అంటే యుధిష్ఠిరులలో కూడా ఉన్నటువంటి వైరాగ్య భావన అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే ఇదంతా కూడా కృష్ణుడి యొక్క ప్లాన్, కృష్ణుడి ప్లాన్ ప్రకారమే ఇదంతా నడిచింది. కానీ దీన్ని మరి ధర్మరాజుకి అర్థమయ్యేలాగా చెప్పాలి. సో అక్కడ ముందుగా అక్కడ ఉన్నటువంటి వ్యాసదేవుడు ఉన్నారు. తర్వాత వ్యాసదేవుడి ఆధ్వర్యంలో ఉన్నటువంటి మహామునులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ధర్మరాజుకి నచ్చ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కృష్ణుడికి కూడా ఓదార్చేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ధర్మరాజు వీళ్ళందరూ ఎవరు చెప్పినా కానీ సంతృప్తి చెందలేదు. అంటే మరి కృష్ణుడు యుద్ధానికంటే ముందు అర్జునుడికి నచ్చ చెప్పగలిగినప్పుడు మరి ఇప్పుడు ఎందుకు అర్జునుడికి ధర్మరాజుకి నచ్చ చెప్పలేకపోతున్నారు? అద్భుత కర్మలు చేసేటువంటి శ్రీకృష్ణ భగవానుడు మరి ఎందుకు ధర్మరాజుకి ధర్మ నియమాలు చెప్పి జరిగిందంతా నా యొక్క ఇచ్ఛ ప్రకారమే జరిగింది అని చెప్పి ఆయన కన్విన్స్ ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు అంటే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెయ్యాలి అనుకుంటే చేయగలరు, కానీ ఆ అవకాశాన్ని భీష్ముడికి ఇవ్వాలి అని అనుకున్నారు. సో ఎందుకు భీష్ముడికి ఇవ్వాలి అనుకున్నారు అనేటువంటి విషయం మనము ఈరోజు చూస్తాం. ఎందుకంటే తన యొక్క శుద్ధ భక్తులకి యొక్క గొప్పతనాన్ని సమస్త మానవాళికి తెలియచేయాలి అనుకోవడం శ్రీకృష్ణ భగవానుడి యొక్క ముఖ్య ఉద్దేశం. రెండవది, భీష్ముడు మరణశయ్య మీద ఉన్నారు, అంపశయ్య మీద ఉన్నారు, మరణించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అందరికీ భీష్ముడి మీద చాలా అనుమానాలు ఉన్నాయి. చాలా మంది చాలా ప్రశ్నలు వేస్తారు, ఎందుకు భీష్ముడు అంత గొప్పవాడైతే, అంత గొప్ప భక్తుడైతే దుర్యోధనుడికి ఎందుకు సపోర్ట్ చేశాడు, పాండవులకి వ్యతిరేకంగా ఎందుకు యుద్ధం చేశాడు, అలాంటప్పుడు మరి భక్తులుగా ఎందుకు స్వీకరిస్తారు, ఇలాంటివన్నీ కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. మరి ఇంకా ద్రౌపదికి వస్త్రాపహరణం జరుగుతుంటే ఎందుకు ఆపలేకపోయారు అంత గొప్ప శక్తివంతుడైనప్పుడు, ఇలాంటివన్నీ చాలా డౌట్స్ ఉన్నాయి భీష్ముడి మీద.
సో మరి భీష్ముడి మీద ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా మనలో తొలగించాలి అంటే కృష్ణుడు ఏదో ఒక ఉపాయం చేయాలి. అందుకనే ఇప్పుడు ధర్మరాజు యొక్క సందేహాలను నివృత్తి చేయగలిగినటువంటి శ్రీకృష్ణ భగవానుడు నివృత్తి బయట నుంచి చేస్తున్నట్టు కనిపిస్తుంది. బయట నుంచి చూడటానికి అందరికి ధర్మరాజుకి ఓదార్పుగా శ్రీకృష్ణ భగవానుడు మాట్లాడుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది. కానీ అదే శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజు యొక్క హృదయంలో పరమాత్మ రూపంలో కూడా ఉండి, నువ్వు కన్విన్స్ అవ్వకు, నువ్వు కన్విన్స్ అవ్వకు, శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నటువంటి మాటలను నువ్వు వినకు, నువ్వు సంతృప్తి చెందకు అనేటువంటి భావాన్ని యుధిష్ఠిరుడికి కలుగు చేశారు. అందుకనే యుధిష్ఠిరుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క మాటలు వింటున్నా కానీ కృష్ణుడి యొక్క మాటలకి ఆయన కన్విన్స్ అవ్వలేదు. ఈ విధంగా కృష్ణుడి యొక్క ప్రయాణం ఇప్పుడు ఆగిపోయింది. ఇంతకు ముందు ప్రయాణం అవ్వాలి అని బయలుదేరినప్పుడు ఉత్తర నన్ను రక్షించండి రక్షించండి అని వచ్చి ఆమె ప్రయాణాన్ని ఆపేశారు. సరే ఉత్తరని రక్షించేశారు, ఉత్తర గర్భంలో ఉన్నటువంటి పరీక్షణ మహారాజుని రక్షించేశారు. ఇకనైనా ప్రయాణం అవుదాం అని అనుకున్నారు. కానీ కుంతీదేవి వచ్చేసి కుంతీదేవి ప్రార్థనలు చేసి కొంతసేపు మళ్ళీ శ్రీకృష్ణ భగవానుడిని పోకుండా ఆపేశారు. సరే కుంతీదేవి ప్రార్థనలన్నీ అయిపోయాయి, ఉండమని అన్నారు, మీరు మాతో ఉండకపోతే మాకు మళ్ళీ కష్టాలైనా ఇవ్వండి అని చెప్పారు. అయినా సరే శ్రీకృష్ణ భగవానుడు ఆయన యొక్క కర్తవ్యం ఇక్కడ ముగిసిపోయింది అని చెప్పేసి ఆయన ద్వారకకి మళ్ళీ బయలుదేరుతున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకొక అడ్డంకి వచ్చింది, ధర్మరాజు వచ్చేసారు. ధర్మరాజు వచ్చి ఇప్పుడు ఆయన మళ్ళీ ఆపడం అనేటువంటిది జరిగింది. అయితే ఇప్పుడు తన భక్తుడైనటువంటి భీష్ముడికి ఉన్నత స్థానం ఇవ్వబోతున్నారు. అర్జునుని కురుక్షేత్ర యుద్ధంలో హీరోగా చూపించేశారు, ఆయన మాత్రం రథసారథిగానే ఉండిపోయారు. అలాగే ఇప్పుడు భీష్ముడికి చూడాలి, కృష్ణుడిని చూడాలి అనేటువంటి కోరిక కూడా ఉంది మరణ సమయంలో. మరి ఒక పక్క భీష్ముడి యొక్క కోరికని తీర్చాలి, భీష్ముడి యొక్క గొప్పతనాన్ని ఈ సమాజానికి తెలియచేయాలి. మళ్ళీ తర్వాత పాండవుల విజయం తర్వాత పాండవులు ఎలా సుఖంగా ఉన్నారు అనేటువంటి విషయం కూడా భీష్ముడికి తెలియచేయాలి. అనేక కారణాలు, భీష్ముడికి పాండవులంటే చాలా ప్రేమ. పాండవుల విజయం తర్వాత వాళ్ళ వైభవాన్ని భీష్ముడికి చూపటం అనేటువంటిది కూడా కృష్ణుడి యొక్క బాధ్యతగా తీసుకున్నారు. అందుకనే కృష్ణుడు తన స్థాయిని తగ్గించుకొని పాండవుల్ని భీష్ముడి దగ్గరికి తీసుకువెళ్ళడం అనేటువంటిది చేశాడు. ఇది కృష్ణుడి యొక్క అద్భుత కర్మలలో ఒకటి. సో ఏ విధంగా అయితే తన తండ్రి కొడుకుతోటి ఒక్కొక్కసారి ఆటలాడుతూ ఫైటింగ్ కూడా చేస్తారు. ఫైటింగ్ చేసినప్పుడు తండ్రి మీద కొడుకు గెలిసేటువంటి సందర్భాలు ఉంటాయి. చాలాసార్లు కొడుకే గెలుస్తారు, తండ్రి గెలవరు. ఎందుకు అంటే తండ్రిని గెలిచినటువంటి ఆనందాన్ని తండ్రి కొడుక్కి ఇవ్వాలి అని అనుకుంటారు. గెలవాలి అనుకుంటే ఒక్కటి పీక్తే వెళ్ళి పక్కన పడిపడతారు. కానీ అలా చేయరు తండ్రి, తనతో యుద్ధం చేసినట్టు యాక్ట్ చేస్తారు, చేసి కొడుకునే గెలిపిస్తారు. గెలిపించి ఆయన ఆనందంలో తండ్రి ఆనందాన్ని చూసుకుంటారు. అలానే శ్రీకృష్ణ భగవానుడు కూడా తన యొక్క భక్తుడి యొక్క విజయాన్ని చూసి ఆయన ఆనందపడతారు. అదేవిధంగా అర్జునుడిని మెయిన్ హీరోగా చేసి ఆయన యొక్క విజయాన్ని చూసి ఆనందపడ్డారు. ఇప్పుడు కృష్ణుడు ధర్మరాజుని ఓదార్చటము అనేటువంటి కార్యక్రమం భీష్ముడి దగ్గరికి తీసుకెళ్లి భీష్ముడి ద్వారా చేయించాలి అనుకుని భీష్ముడి ద్వారా చేయడం వల్ల ఆయన ఆనందపడాలి అని అంటారు. అందుకనే తన భక్తుల ద్వారా సమాజానికి శ్రీకృష్ణ భగవానుడు ఏదో ఒక సందేశం ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు. సో ఆ విధంగా భక్తుల ద్వారా మాత్రమే సందేశాన్ని ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇప్పుడు ధర్మరాజుకి ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అంటే, నేను చేసినటువంటి పాపం అనేటువంటిది సామాన్యమైనటువంటి పాపము కాదు, ఇలాంటి పాపాన్ని నుంచి నేను నివృత్తి పొందాలి అంటే ఎన్నో ప్రాయశ్చిత్త కర్మలు చేసినా కానీ నాకు ఈ పాపం పోదు అంత అంత స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకున్నాడు. సో ఏ విధంగా అయితే అర్జునుడు భ్రమకి గురి చేశారు శ్రీకృష్ణ భగవానుడు, అదేవిధంగా ఇప్పుడు చూస్తే భగవంతుడు మనకి సందేశాన్ని ఇవ్వాలి అనుకుంటే ఎలాంటి సందర్భాలను సృష్టిస్తారో చూడండి. యుద్ధ సమయంలో అర్జునుడికి భ్రమని గురి చేశారు. ఇప్పుడు ధర్మరాజుకి భ్రమని గురి చేశారు, భ్రమకి గురి చేశారు. తర్వాత చూస్తే పరీక్షణ్ మహారాజుకు కూడా ఒక రకమైనటువంటి పరిస్థితిని కలగజేశారు, శాపానికి గురి చేసి
ఆయన యొక్క అంత్య సమయాన్ని చాలా మిస్టీరియస్గా, అంటే ఏ విధంగా అంటే ఒక శాపం వల్ల వారం రోజుల్లోనే చనిపోయేటువంటి పరిస్థితిని తీసుకురావడం జరిగింది. అంటే ఇప్పుడు అర్జునుడికి అలాంటి భ్రమని గురి చేయడం వల్ల మనకి భగవద్గీత వచ్చింది. పరీక్షన్ మహారాజుని అలాంటి పరిస్థితుల్లో ఉంచడం వల్ల మనకి శ్రీమద్ భాగవతం వచ్చింది. ఇప్పుడు ధర్మరాజు యొక్క పరిస్థితిని కూడా ఇలా చేయడం వలన మనకి ఏం చెప్పబోతున్నారు అని అంటే భీష్ముని యొక్క గొప్పతనం గురించి మనకి తెలియజేయబోతున్నారు. భావం హరే కృష్ణ ప్రభుజీ, శ్రీకృష్ణుని శ్రీకృష్ణ భగవాని సమక్షమున భీష్మదేవుని నిర్యాణము. సూత గోస్వామి పలికెను, కురుక్షేత్ర రణమున అపార జనమును వధించినందున నందులకు భీతి చెందిన ధర్మరాజు అంతటి యుద్ధ స్థలికి చెనెను. అచట శరతల్ప గతుడైన భీష్మదేవుడు ప్రాణములు విడిచినకు సిద్ధముగా నుండెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఇక్కడ పాండవులందరితో కలిసి శ్రీకృష్ణ భగవానుడు యుద్ధ జరిగినటువంటి సన్నివేశానికి వచ్చేశారు, అంటే కురుక్షేత్ర స్థలానికి వచ్చేశారు. అక్కడే భీష్ముడు అంపశయ్య మీద ఉన్నారు. భీష్ముడి యొక్క శరీరంలో వందల కొలది బాణాలు గుచ్చుకొని ఉన్నాయి. ఇవన్నీ కూడా అర్జునుడితో వేయబడ్డాయి. అంటే భీష్ముడు ప్రాణాలను వదలడానికి సిద్ధంగా ఉన్నారు, అంపశయ్య మీద పడుకుని ఉన్నారు. శరీరంలో ప్రతి అణువు నుంచి రక్తం కారుతూ ఉంది. కానీ ఇంకా భీష్మదేవుడు మరణించలేదు. ఎందుకంటే భీష్ముడు ఎప్పుడు కావాలంటే అప్పుడు మరణించేటువంటి వరాన్ని పొంది ఉన్నారు. ఏ విధంగా అయితే ఒక యోగి తాను ఎప్పుడు మరణించాలి అని కోరుకుంటారో అప్పుడు మరణించే విధమైనటువంటి సిద్ధులు ఎలా ఉంటాయో ఆ విధంగా భీష్మదేవుడికి కూడా ఇచ్ఛామృత్యువరం అనేటువంటిది ఉంది. అందుకనే శరీరంలో ప్రతి అణువులోనూ బాణాలు దిగబడి ఉన్నా కానీ, ప్రతి అణువు నుంచి రక్తం కారుతూ ఉన్నా కానీ, ఏమీ తినకుండా అయినా సరే అలానే అంపశయ్య మీద కొన్ని రోజుల పాటు పడుకుని ఉన్నారు భీష్మదేవుడు. రాబోయేటువంటి సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, మరణించడానికి ఆసన్నమయ్యేటువంటి సమయం గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఆ సమయం ఆసన్నం అవుతుందో తను ఎప్పుడు కావాలి అనుకుంటే, ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణిస్తారు. సో అలా అంపశయ్య మీద ఉన్నటువంటి భీష్ముడిని చూడడానికి ఇప్పుడు పాండవులు అందరూ వచ్చేసారు, ధర్మరాజుతో సహా శ్రీకృష్ణ భగవానుడితో కూడి. సో అక్కడ ఏం జరిగిందో చూద్దాం. 2వ శ్లోకం. ఆ సమయంలో అతని సోదరులందరూ సువర్ణాభరణ భూషితములైనటువంటి ఉత్తమాశ్రమాలను భూంచిన సుందరమైనటువంటి రథములపై అతని వెంట చదివి వ్యాసదేవుడు, ధౌమ్యుడు వంటి ఋషులను వారి వెంట నుండి, ధౌమ్యుడు పాండవుల రాజ పురోహితుడు. సో అక్కడికి శ్రీకృష్ణుడు పాండవుల్ని తీసుకుని వచ్చేశారు. అయితే పాండవులు ఎలా వచ్చారు అనేటువంటిది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. పాండవులు ఎలా వచ్చారంట అంటే సువర్ణ ఆభరణ భూషితములై, అంటే వాళ్ళు బంగారు నగలతోటి అలంకరింపబడి ఉన్నారు, ఉత్తమ అశ్వాల మీద అధిరోహించి ఉన్నారు. అంటే భీష్ముడి దగ్గరికి వచ్చినప్పుడు మరి శ్రీకృష్ణుడు పాండవులందరినీ ఇలా ఎందుకు తీసుకొచ్చారు, చూడటానికి మనకు కొంచెం విచిత్రంగా ఉంటుంది. సో చనిపోబోయే ముందు వ్యక్తి ముందుకి మనం ఎలా వెళ్ళాలి? కానీ ఇక్కడ ఒక వ్యక్తి తన యొక్క వైభవాన్ని చూపించడానికి వెళ్తున్నట్లు అనిపిస్తుంది. పాండవులందరూ కూడా చాలా గొప్పగా అలంకరింపబడి ఉన్నారు, ఒక రాజులలాగా అలంకరింపబడి ఉన్నారు. అలాంటి ఒక అలంకరణ అనేటువంటిది ఈ సందర్భంలో ఉత్తమమైనటువంటిదేనా, కరెక్టేనా అనేటువంటిది మనము ఇక్కడ అర్థం చేసుకోవాలి. మనందరికీ కూడా ఇది భౌతికమైనటువంటి విషయంలా కనిపిస్తుంది. ఎలా అంటే మనము ఇంకొకరికి మనకు ఉన్నటువంటి వైభవాన్ని చూపించుకోవడం, నేను ఇంత గొప్పవాణ్ణి, నేను ఇంత శక్తిమంతుణ్ణి, నేను ఇంత రాజ్యానికి అధిపతిని, అందుకనే నాకు ఇన్ని నగలున్నాయి, అందుకనే నాకు ఇంత గొప్ప అశ్వాలున్నాయి, అందుకనే నా చుట్టూ ఇంతమంది సైనికులు ఉన్నారు, నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ చూపించుకుంటూ ప్రదర్శన చేసేటువంటిది మనకి భౌతికంగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ పాండవులు చేస్తున్నటువంటి కర్మ భౌతికమైనటువంటి కర్మ కాదు ఇది, ఎందుకంటే ఒక ఆధ్యాత్మికమైనటువంటి కర్మ. ధర్మరాజు సింహాసనం మీద కూర్చున్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు సంతోషిస్తారు, అంటే ధర్మరాజుని రాజుగా చూడాలి అని అనుకున్నారు శ్రీకృష్ణ భగవానుడు. ఎందుకు ధర్మరాజుని రాజుగా చూడాలి అనుకున్నారు అంటే తన భక్తుడు గనక రాజ్యానికి రాజు అయితే ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుంది, ప్రజలందరూ కూడా ఉన్నతంగా ఉంటారు, ప్రజలందరూ కూడా ముక్త జీవులు అవుతారు. ఏ విధంగా అయితే రాజు ముక్త జీవుడైనప్పుడు
ప్రజలందరూ ముక్త జీవుడు అయ్యేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి ఉద్దేశంతో ఇప్పుడు సమస్త సామ్రాజ్యానికి దుర్యోధను లాంటి ఒక వ్యక్తిని తీసుకొస్తే ఈ రాజ్యమంతా నశించిపోతుంది, ప్రజలంతా పాపిష్టులు అవుతారు. కాబట్టి ధర్మరాజు లాంటి ఒక వ్యక్తి మాత్రమే, ధర్మ నియమాలు తెలిసినటువంటి వ్యక్తి, భక్తుడు అయినటువంటి వ్యక్తి మాత్రమే రాజు కావాలి అని అనుకున్నారు. కాబట్టి ధర్మరాజు రాజు అవడము అనేటువంటిది కృష్ణుడి యొక్క అభిప్రాయము, కృష్ణుడి యొక్క కోరిక. కృష్ణుడి యొక్క కోరిక మేరకు ఏది చేసినా కానీ అది ఆధ్యాత్మికం. అందుకనే ధర్మ సంస్థాపన చేయటం కోసం ధర్మరాజుని రాజుని చేశారు శ్రీకృష్ణ భగవానుడు. ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం, అంటే శ్రీకృష్ణుడు ఉద్దేశం ధర్మస్థాపన మాత్రమే. ఓకే, అయితే మరణించబోయేటువంటి భీష్ముడి సంగతి ఎలా ఉంది? మరి ఇప్పుడు ఇది కృష్ణుడి యొక్క ఆలోచన, మరి మరణించబోయేటువంటి భీష్ముడి యొక్క ఆలోచన ఎలా ఉంది అని అంటే, చూడడానికి దుర్యోధనుడికి సహాయం చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. యుద్ధంలో దుర్యోధనుడు తరపున పోరాడారు, కానీ భీష్ముడికి కూడా ధర్మరాజే రాజు కావాలి అని అనుకున్నారు. భీష్ముడు కోరిక కృష్ణుడు కోరిక ఒకటే. ఎప్పుడైతే మన కోరిక కృష్ణుడు కోరికతోటి ఏకమవుతుందో అప్పుడు మన కోరిక భౌతికం అవదు, మన కోరిక ఆధ్యాత్మికమైపోతుంది. అంటే ధర్మరాజుని రాజుగా చూడాలి అని అనుకున్నటువంటి భీష్ముడి కోరిక భౌతికం కాదు, ధర్మరాజుని రాజుగా చూడాలి అనుకున్నటువంటి భీష్ముడి కోరిక ఆధ్యాత్మికం. ఇప్పుడు ధర్మరాజు రాజు అయ్యారు, మరి భీష్ముడు ఇంతకాలంగా ఎదురు చూసినటువంటి ఈ సన్నివేశాన్ని చూడలేకుండా పోతే, తను కోరుకున్నటువంటి కోరిక భౌతికం కాకపోయినా కానీ ఆధ్యాత్మికమైనటువంటి కోరికే అయినా కానీ, మరి ఆ ఆధ్యాత్మిక కోరిక తీరిందా లేదా, ఇప్పుడు ధర్మరాజు ఎలా ఉన్నారు, ధర్మరాజు రాజుగా ఉంటే ఎలా ఉంటారు అనేటువంటి విషయం భీష్ముడు చూడాలి. కాబట్టి భీష్ముడి కోరిక తీర్చడం కూడా శ్రీకృష్ణ భగవాను యొక్క బాధ్యతగా స్వీకరించారు. ఎందుకంటే భక్తుల కోరికలని భగవంతుడు తీరుస్తారు. అందుకనే ఇక్కడ పూర్తి నగలతోటి అలంకరింపబడి ఒక చక్రవర్తి యొక్క రూపంలో వచ్చినటువంటి ధర్మరాజు ఇప్పుడు భీష్ముడికి కనబడుతున్నారు. అది భౌతికం కాదు, అది ఆధ్యాత్మికం. ఎందుకంటే కృష్ణుడి కోరికతోటి ఏకమైంది కాబట్టి. ఓకే, మూడవ శ్లోకం. ఓ విప్రర్షి, దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణును అర్జునుడితో రథారూఢుడై వారి వెంట చనెను. ఆ విధముగా తన అనుయాయులతో అంటే గుహ్యకులతో పరివృత్తుడై ఉండి కుబేరుడు వలె ధర్మరాజు మిగిలి శోభించను. దేవతల యొక్క కోశాధికారి కుబేరుడు. కుబేరుడు చాలా సంపన్నవంతుడు. అయితే ఇప్పుడు ధర్మరాజును చూడటానికి ఎలా కనిపిస్తున్నారు అని అంటే, ఏ విధంగా అయితే కుబేరుడు కనిపిస్తున్నారో ఆ విధంగా ధర్మరాజు కనిపిస్తున్నారు. అంటే పూర్తి ఐశ్వర్య భావంలో, ఐశ్వర్యంతో కనిపిస్తున్నారు భీష్ముడికి. అంటే భీష్ముడు తన మరణ సమయంలో పాండవులని రాజవైభవంలో చూసినప్పుడు భీష్ముడు ఆనందించగలడు అని శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళందరినీ కూడా అలా రాజవైభవంలో ఇక్కడికి తీసుకురావడం అనేది జరిగింది. ఓకే, దివి నుండి పడినటువంటి అమరుడి వలె భీష్ముడు నేలపై పడి ఉండటను గాంచినటువంటి పాండవరాజైనటువంటి ధర్మరాజు తన సోదరులు మరియు శ్రీకృష్ణుడు కూడా అతనికి ప్రణామములు అర్పించారు. సో ఇక్కడ ఇంకొక విషయం, దివి నుంచి భూమి మీదకు పడినటువంటి ఒక దేవతలా ఉన్నారంట భీష్ముడు. యాక్చువల్గా ఇప్పుడు భీష్ముడు అంపశయ్య మీద పడుకొని ఉన్నారు. ఎలా కనిపిస్తున్నారంట ఆయన్ని పోల్చడము, ఆయన ఒక పాపాత్ముడు కాదు, ఆయన ఒక చాలా గొప్పవాడు. 12 మంది మహాజనులలో ఒకడు శ్రీ భీష్ముడు కూడా. మరి అలాంటి భీష్ముడు ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అంటే అది భగవంతుడి యొక్క ఇచ్ఛ. అంటే ఈ అంపశయ్య మీద పడి ఉన్నటువంటి భీష్ముడు ఎలా కనిపిస్తున్నారు అని అంటే, దివి నుంచి కింద పడినటువంటి దేవతలా ఉన్నారట. అలా చూసినటువంటి పాండవులు, పాండవులతో పాటు శ్రీకృష్ణ భగవానుడు కూడా భీష్ముడికి ప్రణామాలు తెలియజేశారు. మరి భీష్ముడికి శ్రీ పాండవులు ప్రణామం చేశారు అంటే ఓకే, ఎందుకంటే భీష్ముడు పాండవులకి తాతగారు. మరి కృష్ణ భగవానుడు ఎందుకు చేస్తున్నారు ప్రణామాలు? శ్రీకృష్ణుడు దేవాదిదేవుడు అనేటువంటి విషయం పాండవులకి తెలుసు, శ్రీకృష్ణుడు దేవాదిదేవుడు అనేటువంటి విషయం భీష్ముడికి తెలుసు, శ్రీకృష్ణుడు దేవాదిదేవుడు అనేటువంటి విషయం కృష్ణుడికి కూడా తెలుసు. అయినా సరే కృష్ణుడు దేవాదిదేవుడు అనే విషయాన్ని పక్కన పెట్టేశారు. సంఘ నియమాలకి కట్టుబాట్లకి కట్టుబడి ఉండి
పాండవులలో ఒకడిగా పాండవుల సోదరుడిగా భీష్ముడు అక్కడ ప్రణామం చేయటం అనేటువంటిది జరిగింది. ఆ తరువాత భరత మహారాజు వంశీయులలో శ్రేష్ఠుడైనటువంటి భీష్ముని గాంచుటకు సత్వగుణ స్థితులైనటువంటి దేవర్షులు బ్రహ్మర్షులు రాజర్షులు వంటి విశ్వమందర మహాత్ములందరూ అతను సమకూడిది. ఒకప్పుడు భీష్ముడు మరణించబోతున్నారు అనేటువంటి విషయాన్ని ఆ కబురు అనేటువంటిది లోకంలో సమస్త జనులకి తెలిసిపోయింది. ఎలా అంటే వాళ్ళందరికీ ఆ శక్తులు ఉన్నాయి. ఇప్పుడు మనంలాగా ఉత్తరాలు రాయడమో ఫోన్లు చేయడమో అవసరం లేదు. వాళ్ళందరూ ఎక్కడున్నా సరే ఆ సమయానికి ఎక్కడ ఒక అద్భుత సంఘటన జరగబోతుంది అని తెలుసుకుంటారో అక్కడికి మహర్షులు గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు. ఏ విధంగా అయితే ఇప్పుడు మనం భాగవతాన్ని సుఖదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజ్కి చెప్పబోతున్నటువంటి సమయంలో లోకంలో ఉన్నటువంటి సమస్త ఋషులు కూడా అక్కడికి వచ్చేసారు. గొప్ప గొప్ప మహానుభావులు అక్కడికి వచ్చేసారు పరశురాముడితో సహా అక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. అప్పటికప్పుడే 7 రోజుల్లో మరణించబోతున్నారు అని పరీక్షణ్ మహారాజ్ తెలిసినప్పుడు వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేసారు. ఇప్పుడు భీష్ముడు మరణం జరగబోతుంది. భీష్ముడు తన శరీరాన్ని త్యాగం చేసేటువంటి సమయం వచ్చింది. అందుకని అక్కడికి ఎవరు వచ్చారట? బ్రహ్మర్షులు వచ్చారు. అంటే ఏంటి? బ్రాహ్మణులలో ఋషుల వంటి వారు. రాజర్షులు వచ్చారు అంటే రాజులలో ఋషులు. దేవర్షులు వచ్చారు. దేవర్షులు అంటే దేవతలలో ఋషులు. ఇలా భీష్ముడిని చూడటానికి రావడం అనేటువంటిది జరిగింది. తరువాత ఇంకా ఎవరు వచ్చారు, ఇంకా ఎవరు వచ్చారు అనేటువంటి విషయం ఇక్కడ నెక్స్ట్ 6-7 శ్లోకాల్లో మనకి తెలియజేస్తుంది. పర్వతముని, నారదముని, దౌమ్యుడు, భగవదావతారమైనటువంటి వ్యాసదేవుడు, బృహదర్షుడు, భరద్వాజుడు, శిష్యులతో సహా పరశురాముడు, వశిష్ఠుడు, ఇంద్రప్రముదుడు, త్రిత్తుడు, గృత్సమధుడు, అసితుడు, కక్షివానుడు, గౌతముడు, అత్రి, కౌశికుడు, సుదర్శనుడు వంటి పలువురు ఋషులు అతడికి అచ్చట వచ్చారు. కొంతమంది రాలేదు, చాలా మంది వచ్చారు. వీళ్ళందరి పేర్లు ఇచ్చారు. వీళ్ళందరి గురించి వివరణ మనకి భాష్యంలో శ్రీ ప్రభుపాదుల వారు ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఎవరు ఏమిటి అనేటువంటి విషయం తెలుసుకోవాలి అనుకుంటే కనుక మనం వీళ్ళందరి గురించి కూడా మనం భాష్యంలో చదువుకోవచ్చు. కానీ వీళ్ళందరూ కూడా చాలా చాలా గొప్ప గొప్ప వాళ్ళు. అనేక యుగాల సమయం అంటే ఇప్పుడు ఇప్పుడు ద్వాపర యుగం సంబంధించినటువంటి వాళ్లే కాదు, అంతకు ముందు యుగాల అంటే త్రేతాయుగానికి సత్యయుగానికి సంబంధించినటువంటి ఋషులు కూడా రావడం అనేటువంటిది జరిగింది. భగవంతుడి యొక్క అవతారాలు కూడా రావడం అనేటువంటిది జరిగింది. అలా భీష్ముడు ఎంత గొప్పవాడు కాకపోతే భీష్ముడి యొక్క మరణ సమయంలో ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఋషులు భగవంతుడి యొక్క అవతారాలు వ్యాసదేవుడు లాంటి వాడు, సుఖదేవ గోస్వామి లాంటి వాడు, మరి పరశురాముడు లాంటి వాళ్ళు కూడా అక్కడికి రావడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి దీన్ని బట్టి భీష్ముడి యొక్క గొప్పతనం అనేటువంటిది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఆ తర్వాత సుఖదేవ గోస్వామి వంటి వారు, పలువురు ఇతర పవిత్రాత్ములు, కశ్యప అంగీర ఆదులు తమ తమ శిష్యులను కూడా ఇచ్చుటకు విచ్చేసిరి. దేశ కాలానుగతముగా ధర్మ నియమములన్నింటినీ పూర్ణముగా ఎరిగినందున అష్ట వసువులలో శ్రేష్ఠుడైనటువంటి భీష్మదేవుడు అచట చేరినటువంటి మహాభాగులందరినీ సాదరముగా ఆహ్వానించను. చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు. మన ఇంటికి ఎవరైనా గొప్పవాళ్ళు వస్తే మనం ఎలా ఆహ్వానిస్తాం? మనం వచ్చినటువంటి వాళ్ళ స్థాయిని బట్టి చాలా గొప్పగా ఆహ్వానిస్తాం. అయితే ఇప్పుడు భీష్ముడిని చూడటానికి వచ్చారు. మరి భీష్ముడికి వీళ్ళందరినీ ఆహ్వానించాల్సినటువంటి బాధ్యత ఉంది. మరి ఇప్పుడు భీష్ముడు బాధ్యత ఆహ్వానించాలి, కరెక్టే. మరి ఇప్పుడు ఎలా ఆహ్వానిస్తారు భీష్ముడు? ఆయన ఏమైనా ఆహ్వానించడానికి ఇంట్లో ఉన్నారా? మరి ఆయన ఆహ్వానించడానికి అందరినీ కూర్చోబెట్టడానికి అక్కడ ఏమైనా ఆసనాలు ఏర్పాటు చేయగలిగేటువంటి స్థితిలో ఉన్నారా? కనీసం కథలు లేనటువంటి స్థితిలో ఉన్నారు భీష్ముడు. ఇప్పుడు అతిథులకు ఆహ్వానం ఎలా పలకాలి? ఇప్పుడు ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్లో వచ్చిన వాళ్ళకి తాగడానికి మంచినీళ్ళు ఇచ్చి మంచిగా భోజనం పెట్టి అలా చేయలేకపోతే కనీసం కూర్చోబెట్టడానికి ఒక ఆసనాన్ని అన్నా ఏర్పాటు చేసి, అది కూడా చేయలేకపోతే కనీసం తీయని మాటలైనా మాట్లాడి ఆహ్వానించాలి. ఇది ఆహ్వానించటంలో పద్ధతులు. అందుకనే ఇక్కడ మనకి దేశ కాలానుగుతంగా ధర్మ నియమాలు తెలిసినటువంటి వ్యక్తి భీష్ముడు అని అంటున్నారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి అనుగుణంగా ఈ పరిస్థితుల్లో ఎలా ఆహ్వానిస్తే కరెక్టో అలా ఆహ్వానించారు భీష్ముడు అని చెప్తున్నారు. అంటే భీష్ముడు వాళ్ళందరితోటి వాళ్ళందరి వైపు చూసి వాళ్ళందరితోటి తీయగా మాట్లాడితే
వాళ్ళందరినీ ఘనంగా ఆహ్వాని అంటే మన ఇంటికి ఎవరైనా వస్తే ముందుగా మనం చేయాల్సినటువంటి పని ఏమిటి అని అంటే వాళ్ళ మీద మనం యొక్క శత్రుభావాన్ని వ్యక్తం చేయడం కాదు, వాళ్ళతోటి మనకి ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి నెగిటివ్ ఒపీనియన్స్ అన్నిటినీ బయటపెట్టడం కాదు, వాళ్ళ గురించి నెగిటివ్ మాట్లాడాలి, వాళ్ళ గురించి పాజిటివ్ మాట్లాడాలి. వచ్చినటువంటి వ్యక్తులని గొప్పగా చూడాలి, వచ్చినటువంటి వ్యక్తుల గురించి గొప్పగా మాట్లాడాలి. ఎప్పుడైతే మనం గొప్పగా మాట్లాడి గొప్పగా చూస్తామో అది వాళ్ళకి గొప్ప ఆహ్వానం అవుతుంది. కాబట్టి ఇప్పుడు భీష్ముడు కూడా అందరి వైపు చూసి మందహాసం చేస్తూ అందరితోటి ప్రేమగా మధురంగా మాట్లాడగలిగితే వాళ్ళందరికీ కూడా గొప్ప ఆహ్వానం చేసినట్లే అవుతుంది. అంటే ఇప్పుడు భీష్ముడితోటి ఎలా ఆహ్వానింపచేయటానికి సాధ్యమవుతుందో అలా ఆహ్వానించడం అనేటువంటిది జరుగుతుంది. ఏవో కొన్ని నియమాలను గుడ్డిగా ఆచరించటము అనేటువంటిది ఆహ్వానంలో ఒక పద్ధతి కాదు. దేశ కాల మాన పరిస్థితులకు అనుగుణంగా మనం ఎప్పుడు ఏం చేయాలో అలా చేయాలి. భక్తి అయినా అంతే, గుడ్డిగా కొన్ని నియమాలను పాటించడం అనేటువంటిది భక్తి కాదు. పరిస్థితులకి అనుగుణంగా మనం ఎంతవరకు భగవంతుడికి సేవ చేయగలమో అది భక్తి అంటే. అంతేకాని నా పరిస్థితి సహకరించకపోయినా, నా పరిస్థితి ఎలా ఉన్నా నేను భగవంతుడికి ఇలానే భక్తి చెయ్యాలి, నేను ఇలానే ఒక నియమాన్ని ఒక నిబంధనని పెట్టుకుని మొండిగా చేస్తే అది మూఢభక్తి అవుతుంది. కాబట్టి కాలమాన పరిస్థితులకి అనుగుణంగా మనం ఎంతవరకు మ్యాక్సిమం చేయగలమో అలా చేస్తూ మన భక్తిని ప్రదర్శించాలి. మనం అతిథుల యొక్క ఆతిథ్య భావాన్ని కూడా మనము ప్రదర్శించాలి. ఆ తర్వాత కృష్ణ భగవానుడు సర్వుల హృదయములయందు విరాజమానుడై ఉన్నను తన ఆంతరంగిక శక్తి ద్వారా తన దివ్య రూపమును ప్రకటించు చూడను. అట్టి దేవదేవుడు భీష్ముని ఎదుటనే ఆసీనుడై ఉండెను. భీష్మదేవుడు అతని మహిమలను సంపూర్ణముగా ఎరిగినందున తగిన రీతిన అర్చించను. సో అందరినీ పలకరించేశారు భీష్ముడు. మరి పలకరించిన తర్వాత భీష్ముడు కృష్ణుడికి గొప్ప భక్తుడు కదా, అందుకనే కృష్ణుడు కోరుకున్నట్టు భీష్ముడు చేశారు. ఇప్పుడు కృష్ణుడు ఈ లోకానికి చూపాలి అనుకున్నారు, ఏమని చూపాలి అనుకున్నారు అంటే ఇప్పుడు భీష్ముడు చాలా గొప్ప శక్తివంతుడే, మరి అంత శక్తివంతుడైనటువంటి భీష్ముడు మరి ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అంటే, ఇప్పుడు లోకానికి భగవంతుడు ఏదైనా ఒక మెసేజ్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు తన భక్తుల యొక్క మాధ్యమం ద్వారానే లోకానికి మెసేజ్ ఇస్తారు. అలాంటప్పుడు ఇప్పుడు భీష్ముడి యొక్క పరిస్థితిని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అని అంటే, నువ్వు ఎంత గొప్ప శక్తివంతుడువైనా సరే, నువ్వు ఎంత ప్రభావితం చేయగలిగినటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, నీకు ఎంత జ్ఞానం ఉన్నా సరే, నువ్వు ఎంత తెలివిగలవాడువైనా సరే, నువ్వు ఎంత అనుభవజ్ఞుడువైనా సరే, నీవు కనుక ధర్మం వైపు ఉండకపోతే, ఒకవేళ అధర్మం వైపు ఉంటే నువ్వు ఓడింపబడతావు అనేటువంటి విషయం ఈ సమాజానికి భగవంతుడు తెలియచేయాలి అని అనుకున్నారు. అది కూడా భీష్ముడి మాధ్యమం ద్వారా. మరి భీష్ముడు గొప్ప భక్తుడు కాబట్టి భగవంతుడి యొక్క ఇచ్ఛను నెరవేర్చడము అనేటువంటిది భీష్ముడి యొక్క కర్తవ్యం కాబట్టి తన యొక్క పరువు తన యొక్క ప్రతిష్ట అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి భీష్ముడు దుర్యోధనుడి వైపు యుద్ధం చేయడం అనేటువంటిది చేశారు. అంటే భగవంతుడు ఏదైతే చెప్పాలి అనుకున్నారో అది అధర్మం వైపు ఉన్నటువంటి వ్యక్తులు ఎంత గొప్ప శక్తివంతులైనా ఓడిపోతారు అనేటువంటి విషయాన్ని రుజువు చేయడం కోసం భీష్ముడు దుర్యోధనుడి పక్షంలో పోరాడి ఓడిపోవడం అనేటువంటిది జరిగింది. అందుకే ఇక్కడ అందరి హృదయాలలో ఉన్నటువంటి పరమాత్ముడుగా శ్రీకృష్ణ భగవానుడిని చెప్తున్నారు. కృష్ణుడు అందరి గురించి తెలుసు, తన భక్తులకు తన గురించి తన ప్లాన్స్ గురించి కూడా తెలుసు. అంటే మరి భీష్ముడు ఇలా చేశారు అని అంటే భీష్ముడు అలా ఎందుకు చేశారంటే భగవంతుడి యొక్క ప్లాన్ లో భాగంగా చేశారు. అంటే అందరి హృదయాల్లో ఉన్నటువంటి భగవానుడు అందరి గురించి తెలుసుకున్నట్లే భక్తుడు భగవంతుడి యొక్క ప్లాన్స్ కూడా తెలుసుకొని భగవంతుడి యొక్క ప్లాన్స్ వాళ్ళ యొక్క ప్లాన్ కు అనుగుణంగానే వాళ్ళ యొక్క కర్మలు చేయడం అనేటువంటిది జరుగుతుంది, అలానే వాళ్ళు జన్మ తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు అలా పరమాత్మ రూపంలో ఉన్నటువంటి భగవానుడు ని అర్థం చేసుకోగలిగినటువంటి భక్తులు చాలా మంది ఉంటారు. శుద్ధ భక్తులు అందరూ కూడా భగవంతుడితోటి పరమాత్మ రూపంలో ఉన్నటువంటి భగవంతుడితోటి వాళ్ళు ముఖాముఖి మాట్లాడతారు. అది శుద్ధభక్తి స్థాయిలో ఉన్నప్పుడు అది సాధ్యమయ్యేటువంటి విషయం. కానీ భగవంతుడిని ప్రత్యక్షంగా చూడడం, ఇప్పుడు భగవంతుడు
పరమాత్మ రూపంలో భీష్ముడు హృదయంలో మాత్రమే లేరు, భీష్ముడు ఎదురుగా ప్రత్యక్షంగా ఆసీనుడై ఉన్నారు. సామాన్య మానవుడిలా పాండవులలో ఒకడిలా కూర్చుని ఉన్నారు. భీష్ముడికి కృష్ణుడి యొక్క గొప్పతనం తెలుసు కాబట్టి తగిన రీతిలో భీష్ముడు శ్రీకృష్ణ భగవానుడిని అర్చించారు. అంటే చూడడానికి సామాన్య మానవుల్లో పాండవుల్లో ఒకళ్ళ కనిపించినా కానీ భీష్ముడు మాత్రం శ్రీకృష్ణుని భగవానుడిగానే భావించారు, శ్రీకృష్ణ భగవానుడిని అర్చించారు. ఆ తరువాత మరణింపనున్నటువంటి పితామహుని ఎడగల ప్రేమ విహ్వలతతో పాండురాజు తనయులు చెంతనే మౌనంగా ఆసీనులేరి. అది గాంచినటువంటి భీష్ముడు వారికి ప్రేమతో అభినందించను. ప్రేమానురాగములతో విహ్వలుడైనటువంటి అతని కనులు ఎందు ప్రేమాశ్రములు గోచరించను. సో భీష్ముడికి పాండవుల మీద చాలా 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 ప్రేమ అనురాగం అనేటువంటిది ఉంది. ఈ శ్లోకంలో చూస్తే మనకు అర్థమవుతుంది భీష్ముడికి పాండవులకి మధ్య ఉన్నటువంటి బంధం, భీష్ముడికి పాండవుల మీద ఉన్నటువంటి ప్రేమ. ఎందుకు అంటే పాండవులు పుట్టినప్పుడే తన తండ్రి అయినటువంటి పాండురాజును కోల్పోయారు, తండ్రి లేనటువంటి పిల్లలు. రాజవంశంలో పెద్ద అయినటువంటి భీష్ముడు లాంటి వాళ్ళ యొక్క ప్రేమ ఆధారంగానే వాళ్ళు పెరిగారు. పైగా దుర్యోధనుడు లాంటి ఒక కుట్రలు కుతంత్రాలు చేసేటువంటి సోదరులను కలిగి ఉన్నటువంటి తండ్రిని కోల్పోయినటువంటి పిల్లలు పాండవులు. దుర్యోధనుడు చేసినటువంటి మోసాలన్నింటికీ కూడా వీళ్ళు భరించాల్సినటువంటి వచ్చినటువంటి పరిస్థితి. మరి అలాంటి పాండవులు కృష్ణుడితో కలిసి ఇక్కడికి భీష్ముడి చెంతనే కూర్చుని ఉన్నారు. అయితే ఈ పాండవులు భీష్ముడికి మనవళ్ళు, భీష్ముడితోటి భౌతికంగా రక్త సంబంధాన్ని మాత్రమే కలిగి ఉన్నారా అంటే అది మాత్రమే కాదు భీష్ముడికి పాండవుల మీద ఉన్నటువంటి ప్రేమకి అనురాగానికి కారణం. ఎందుకంటే ఎలాంటి కష్టతరమైనటువంటి పరిస్థితి వచ్చినా కానీ ధర్మం వైపే నిలబడి ఉన్నారు పాండవులు. ధర్మం నుంచి బయటికి రాలేదు, అధర్మం అనేటువంటిది చేయలేదు. అందుకని కూడా భీష్ముడికి పాండవులంటే ఇష్టం. ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటున్నారు పాండవులను చూడగానే భీష్ముడు ఒక్కసారిగా భావోద్వేగుడయ్యారు. తన కళ్ళమ్మటి అశ్రువులని ఆపుకోలేకపోయారు భీష్ముడు. సో పాండవుల్ని కృష్ణుడిని చూసినటువంటి భీష్ముడు ఇప్పుడు వారితో ఏం మాట్లాడబోతున్నారో చూద్దాం. ఇక్కడ నుంచి భీష్ముడు మాట్లాడేటువంటి కొన్ని ముఖ్య విషయాలను మనము బాగా అర్థం చేసుకోవాలి. యాక్చువల్గా ఇప్పుడు భీష్ముడు మాట్లాడడం అనేటువంటిది మొదలు పెడుతున్నారు. ఎందుకంటే శుద్ధ భక్తులు ఇప్పుడు తన భీష్ముడు మాట్లాడబోయేటువంటి విషయాల్లో పాండవులు అనుభవించినటువంటి కష్టాల గురించి మాట్లాడతారు. మరి అలాంటి కష్టాలు శుద్ధభక్తులైనటువంటి పాండవులకి ఎందుకు వచ్చాయి అనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నారు. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. మనకి చాలాసార్లు అనిపిస్తూ ఉంటాయి, మనం ఇంత భక్తులమైనా కానీ మనకెందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నారు భగవంతుడు, భక్తులు కానటువంటి పాపాత్ములందరూ ఎందుకు అంత సుఖంగా సంతోషంగా ఉంటున్నారు, మరి ఏమిటి భగవంతుడికి మన మీద ఏమైనా కోపమా, ఎందుకు శుద్ధ భక్తులు ఇలాంటి కష్టాలకు గురి అవుతున్నారు అనేటువంటి విషయం మీద మనకి ఇప్పుడు భీష్ముడు క్లారిఫికేషన్ ఇస్తున్నారు. సో భీష్ముడు మాట్లాడుతూ మొట్టమొదటి శ్లోకంలో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. అహో కష్టమహో అన్యాయం యద్యూయం ధర్మనందనం జీవితం నార్హద క్లిష్టం విప్రధర్మాచ్యుతాశ్రయ. భీష్మదేవుడు పలికిన అహో ధర్మతనయులైనందున మీరు ఎంతటి కష్టములను ఎంతటి అన్యాయములను అనుభవించిరి, అటువంటి కష్టములలో మీరు జీవించుటకు అర్హులు కాకునను బ్రాహ్మణులు అచ్యుతులు ధర్మము చే రక్షింపబడిరి. చాలా చాలా ఇంపార్టెంట్ విషయాన్ని తెలియచేస్తున్నారు ఇక్కడ మనకి భీష్ముడు. ఏమంటున్నారు అంటే మీకు వచ్చినటువంటి కష్టాలు అనేటువంటివి సామాన్యమైనటువంటి కష్టాలు కావు, మీకు జరిగినటువంటి అన్యాయం కూడా సామాన్యమైనటువంటి అన్యాయం కాదు. అలాంటి పరిస్థితుల్లో ఒక మనిషికి సామాన్యమైనటువంటి మనిషి అయితే కనుక జీవించడం కూడా కష్టం, అలాంటి కష్టాలని ఎదుర్కొన్నారు. మరి ఏమిటి వీళ్ళకు వచ్చినటువంటి కష్టాలు అంటే వీళ్ళకు ఉన్నటువంటి కష్టాలన్నింటినీ కూడా ఇంతకు ముందు అధ్యాయంలో కుంతీదేవి ఆల్రెడీ శ్రీకృష్ణ భగవాన్ని ప్రార్థిస్తూ ఇన్నిన్ని కష్టాలు మేము పడ్డాము, ఈ కష్టాలన్నింటిలో నువ్వు మాకు సహాయం చేశావు అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణ భగవాన్ ఉద్దేశించి ఆమె ప్రార్థనలో చెప్పారు. మంచి కష్టాలు వచ్చాయి పాపం పాండవులకి. పుట్టిన వెంటనే తల్లి తండ్రిని కోల్పోయారు, పాండవుల తల్లి అయినటువంటి మాద్రిని కూడా కోల్పోయారు,
సరే, ఈ చిన్న పిల్లలు తీసుకుని కుంతీదేవి హస్తినాపురానికి వస్తే, హస్తినాపురంలో భీముడికి దుర్యోధనుడు వాళ్ళ సోదరులందరూ కలిసి విషం ఇచ్చారు. ఆ విషం బారి నుంచి కూడా తప్పించుకున్నటువంటి పాండవులు కొంచెం పెద్దవగానే వాళ్ళని సజీవంగా దహనం చేయాలి అని అనుకున్నారు లక్క ఇంట్లో. ఆ లక్క ఇంట్లో దహనం చేయబోతున్నప్పుడు కూడా వాళ్ళు అక్కడి నుంచి కూడా తప్పించుకుని బయటపడి వాళ్ళు ఎక్కడో తలదాచుకున్నారు. ఆ తర్వాత తిరిగి రాజ్యం కోసం వచ్చినటువంటి వాళ్ళతోటి జూదం ఆడి వాళ్ళని అరణ్యాలకి అజ్ఞాతవాసానికి పంపించడం అనేటువంటిది జరిగింది. రాజ్యం ఇవ్వకుండా అరణ్యవాసానికి పంపించి దుర్యోధనుడు ఊరుకోలేదు. అరణ్యవాసంలో కూడా వాళ్లకు ఉన్నటువంటి కష్టాలను ఇంకా పెంచడం కోసం అక్కడికి దూర్వాసముని కూడా పంపించేశారు. దూర్వాసముని పంపించి వాళ్ళకి శాపగ్రస్తులు చేయాలి అని అనుకున్నారు. సరే, ఈ కష్టాలన్నింటినీ అనుభవించి తిరిగి అజ్ఞాతవాసం కూడా పూర్తి చేసుకొని ఆ రాజ్యం దక్కుతుందా అని చెప్పేసి హస్తినాపురానికి వస్తే ఏమైనా రాజ్యం దక్కిందా అంటే రాజ్యం కూడా దక్కలేదు. కురుక్షేత్ర యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కురుక్షేత్ర యుద్ధం చేసి తన పుత్రుడైనటువంటి అభిమన్యుణ్ణి కోల్పోయారు. 5 ఉప పాండవుల్ని కోల్పోయారు. చాలా మంది బంధువులని, మిత్రులని, శ్రేయోభిలాషుల్ని కోల్పోయారు. ఇవన్నీ చూస్తే క్లుప్తంగా వాళ్ళు అనుభవించినటువంటి కష్టాలు. ఇలాంటి కష్టాలు సామాన్యమైనటువంటి మానవులైతే తట్టుకుని జీవించడం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి విషయం. ఎన్ని కష్టాలు వచ్చినా మరి ఎలా రక్షింపబడ్డారు? ఈ శ్లోకంలో 3 ముఖ్యమైనటువంటి విషయాలను చెప్తున్నారు. ఎలా రక్షింపబడ్డారు అనేటువంటి దానికి విప్ర ధర్మ అచ్యుత ఆశ్రయ, విప్ర ధర్మ అచ్యుత ఆశ్రయులు. విప్ర అంటే బ్రాహ్మణులు, ధర్మ అంటే ధర్మము, అచ్యుత అంటే శ్రీకృష్ణుడు. అంటే బ్రాహ్మణులు అంటే ఎవరు? బ్రాహ్మణులు అంటే ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడికి భక్తులో వాళ్ళు బ్రాహ్మణులు, వాళ్ళు వైష్ణవులు. ఇక్కడ మీరు భక్తులు కాబట్టి మీరు ఇంకొక భక్తులను ఆశ్రయించి ఉన్నారు కాబట్టి ఆ భక్తుల ఆశ్రయంలో ఉన్నటువంటి మీకు రక్షణ కలిగింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ భీష్ముడు చెప్తున్నారు. అంటే మీకు వచ్చినటువంటి కష్టాల నుంచి బయటపడడము అనేటువంటిది సామాన్యమైనటువంటి వాడికి చాలా కుదరదు. అలాంటి కష్టాలను కూడా తట్టుకొని నిలబడము అనేటువంటిది భక్తుల సాంగత్యంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే సాధ్యమైంది అనేటువంటి విషయం విప్ర అనేటువంటి వాడితోటి అర్థమవుతుంది. ఇక రెండవది ధర్మము. ఈ ధర్మము మామూలుగా భౌతికమైనటువంటి ధర్మం కాదు, ధర్మార్థ కామ మోక్షాలకు సంబంధించినటువంటి ధర్మం కాదు. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ధర్మము భక్తి, పరోధర్మం గురించి మాట్లాడుతుంది. మీరు భక్తిని ప్రదర్శించారు కాబట్టి మీరు రక్షింపబడ్డారు. మీరు భక్తుల సాంగత్యంలో ఉన్నారు కాబట్టి మీరు రక్షింపబడ్డారు. తర్వాత అచ్యుత ఆశ్రయుడు. అచ్యుతుడు అంటే ఎవరు? కృష్ణుడు. కృష్ణుడు అంటే భగవానుడు. భగవానుని ఆశ్రయించి ఉన్నారు కాబట్టి మీరు రక్షింపబడ్డారు అనేటువంటిది ఇంకొక విషయం. అంటే ఎప్పుడైతే మనము భక్తుల ఆశ్రయంలో ఉంటామో, భక్తియుత సేవన చేస్తామో, భగవంతుడి యొక్క రక్షణ మనకు ఉంటుంది అనేటువంటి విషయం ఇక్కడ మనకు. భక్తి, భగవాన్, భక్తాస్, ఈ 3 అనేటువంటిది మనకి రక్షణ కలిగించడం కోసం ఉండాల్సినటువంటి కీ ఫార్ములాస్. సో ఎన్ని కష్టాలైనా ఎదుర్కోగలము, సుఖ దుఃఖాలకి అతీతంగా భక్తుడు మాత్రమే ఉండగలరు అనేటువంటి విషయం మనకి పాండవులను చూస్తే అర్థమవుతుంది. సో సరే, పాండవులు మాత్రమే అనుభవించారా కష్టాలు అని అంటే పాండవులు మాత్రమే అనుభవించలేదు కష్టాలు. కష్టాలు పాండవుల యొక్క తల్లి అయినటువంటి కుంతీదేవి కూడా అనుభవించారు. పాండవుల కష్టాలు చెప్పాలి అని అంటే కుంతీదేవి కష్టాలు చెప్పకుండా పాండవుల కష్టాలు ముగియవు. సో అన్ని కష్టాలు పాపం కుంతీదేవి కూడా పడ్డారు. ఆమె పడినటువంటి కష్టాలన్నీ కూడా మనకి 8వ అధ్యాయంలో మనకి తెలియచేయటం అనేటువంటిది జరిగింది. కాబట్టి సో కుంతీదేవి ఎలాంటి కష్టాలు పడ్డారు, పాండవుల కష్టాల గురించి మాట్లాడారు. ఇప్పుడు భీష్ముడు పాండవుల కష్టాలన్నీ గుర్తు తెచ్చుకోవడంతో పాటు కుంతీదేవి యొక్క కష్టాలను కూడా గుర్తు తెచ్చుకోబోతున్నారు. ఎందుకు అంటే పాండవుల కష్టాలు అనేటువంటివి కుంతీదేవి కష్టాలతోటే మనకి అర్థమవుతుంది. ఇక నా కోడలైనటువంటి కుంతీదేవి అతిరథుడైనటువంటి పాండురాజు మరణానంతరము పెక్కు సంతానమును కలిగినటువంటి విధవ అయినందున పలు కష్టములను అనుభవించారు. మీరు పెరిగి పెద్దవారైన పిమ్మటయు మీ కర్మల వలన ఆమెకు గొప్ప దుఃఖము సంప్రాప్తించను. అంటే కుంతి యొక్క కష్టాల గురించి ఇక్కడ మాట్లాడుతుంది. పాండవుల కష్టాలకు భీముడు జాలి పడుతూనే కుంతి కష్టాలను మాత్రం మర్చిపోలేదు.
సో పాండవులు పుట్టగానే కుంతీదేవి భర్తను కోల్పోయి విధవ అయిపోయారు. సో అది చాలా పెద్ద విషయం. వీళ్ళని పెంచి పెద్ద చేసేటువంటి బాధ్యత కుంతీదేవి తీసుకున్నారు. మనందరికీ తెలిసిన విషయం ఏమిటి అంటే కుంతీదేవికి ముగ్గురే పుత్రుడు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు. కానీ ఎవరైనా సరే కుంతీదేవికి ఎంతమంది పుత్రులు అని అడిగితే కుంతీదేవికి ఐదుగురు పుత్రులు అని చెప్తారు. సో సవితి పిల్లలను కూడా తన సొంత పిల్లలుగానే చూసుకుంది కుంతీదేవి. అంటే ఇప్పుడు ఆమెకున్నటువంటి ముగ్గురు పిల్లలు కాకుండా తన సవితికి ఉన్నటువంటి చిన్నపిల్లలు ఇద్దరు కూడా ఆమె పుత్రులుగానే పెంచుకున్నారు. ఇంకో పక్క ధృతరాష్ట్రుడు చూస్తే ధృతరాష్ట్రుడు మనకి మొదటి శ్లోకం శ్రీమద్ భగవద్గీతలోనే ఏమని చెప్తారు అంటే నా పుత్రుడు పాండు పుత్రులు అని వేరువేరుగా చేసి మాట్లాడారు. తండ్రిని కోల్పోయినటువంటి పాండవులని నా పుత్రులు అనాలి ధృతరాష్ట్రుడు, కానీ అలా అనలేదు. నా పుత్రులు పాండు పుత్రులు అన్నారు. కానీ కుంతీదేవిని చూస్తే నా పుత్రులు మాద్రి పుత్రులు అనలేదు, మాద్రి పుత్రులు కూడా నా పుత్రులే అంది. ఎవరు అడిగినా సరే కుంతీదేవికి ఎంతమంది పుత్రులు అంటే పంచ పాండవులు అని చెప్తారు. అంటే వాళ్ళ మధ్యలో అలాంటి భేదభావం అనేటువంటిది చూపించకుండా పెంచారు కుంతీదేవి. అది ఒక భక్తుడికి ఒక అభక్తుడికి మధ్య ఉన్నటువంటి తేడా. భక్తుడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా అందరితోటి మంచిగానే ఉంటారు, ఎవరిని భేదభావం చూపించరు, అందరితోటి ఒకే రకమైనటువంటి ప్రేమని భక్తిని ప్రదర్శించడం అనేటువంటిది జరుగుతుంది. కుంతీదేవి భక్తురాలు కాబట్టి కుంతీదేవి యొక్క ప్రవర్తన అలా ఉంది. ధృతరాష్ట్రుడు భక్తుడు కాదు కాబట్టి పాండు పుత్రులు నా పుత్రులు అని వేరు చేసి మాట్లాడటం అనేటువంటిది జరిగింది. సో పాండవుల యొక్క కష్టాలను గుర్తు తెచ్చుకుంటే వీళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క ఆంతరంగిక సేవకులు, అది మాత్రం మర్చిపోకూడదు మనం. కుంతీదేవి కానీ పాండవులు ఐదుగురు కానీ కృష్ణుడితోటి ఒక బంధాన్ని ఏర్పరచుకొని ఉన్నటువంటి వాళ్ళు. మరి ఇంత ఆంతరంగిక భక్తులైనటువంటి వీళ్ళకి మరి కష్టాలు ఎందుకు వచ్చాయి ఇంతగా? వీళ్ళ కష్టాలకి కారణం ఏమిటి? సహజంగా మనందరికీ కష్టాలు ఎందుకు వస్తాయి? మన కష్టాలకి కారణం ఏమిటి? మరి వీళ్ళకు వచ్చినటువంటి కష్టాలకి మనకు వచ్చినటువంటి కష్టాలకి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటి అనేటువంటి విషయం మనం ఇక్కడ అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ మనకి నెక్స్ట్ శ్లోకంలో భీష్ముడు మరి పాండవులు అంత గొప్ప భక్తులైనా కానీ, శ్రీకృష్ణ భగవానుడి పక్కనే ఉన్నా కానీ, శ్రీకృష్ణ భగవానుడికి ఆంతరంగిక సేవకులైనా కానీ ఎందుకు ఇంత కష్టపడ్డారు అనేటువంటి విషయం ఇక్కడ ఏం చెప్తున్నారో చూద్దాం. నా అభిప్రాయం ప్రకారం ఇది అంతయు అనివార్యమైనటువంటి కాలము వలననే సంభవించి ఉన్నది. మేఘమండలము వాయువు వశమై ఉన్నట్లు ప్రతి లోకవాసులను వాటి అనివార్యమైనటువంటి కాలములకు వసులై ఉందరు. ఇక్కడ భీష్ముడు ఎందుకు ఎవరికైనా కష్టాలు వస్తాయనేటువంటి విషయం సహజంగా మాట్లాడుతుంది. ఎందుకు అంటే కాల ప్రభావం వల్ల కష్టాలు వస్తాయి. కాలము అనేటువంటిది ఎలాంటి వాళ్ళనైనా కానీ నశింపచేస్తుంది. సో కాలం యొక్క ప్రభావం నుంచి తప్పించుకోవడం అనేటువంటిది ఎవరి వల్ల కాదు, అది ఏ లోకంలో ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే, మూడు లోకాలలో ఎక్కడ నివసించేటువంటి వ్యక్తి అయినా సరే కాలం యొక్క ప్రభావానికి లోనైపోయి నశించిపోతారు. ఇలాంటి కాలము శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రాతినిధ్యం. మనము 11వ అధ్యాయంలో ఎవరు నువ్వు అని అన్నప్పుడు అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడు విశ్వరూపాన్ని చూపించినప్పుడు నువ్వు ఎవరు అని అడిగినప్పుడు నేను కాలరూపాన్ని అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే కాలము అంటే శ్రీకృష్ణ భగవానుడు. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అని అంటే ఇలాంటి ఒక కాలం నుంచి తప్పించుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. ఏ విధంగా అయితే మేఘాలు వాయువు యొక్క ప్రభావంతో ఒక చోట నుంచి ఇంకొక చోటికి మూవ్ అవుతూ ఉంటాయో అదే విధంగా అన్ని లోక వాసులు కూడా ఈ కాలం యొక్క ప్రభావంతో మూవ్ అవుతూ ఉన్నారు. మనం అనుకుంటాం మనం అందరం స్వతంత్రులము అనుకుంటాం, కానీ కాలంతో పాటు మనం అన్ని రకాల మార్పులు సంభవిస్తాయి. మనలో కూడా కాల ప్రభావం అనేటువంటిది అందరి మీద ఉంటుంది, కానీ భక్తుల మీద ఉండదు. మరి కాల ప్రభావము అనేటువంటిది ఒక కారణమైతే పాండవులు భక్తులు కాబట్టి పాండవుల మీద కాల ప్రభావం వల్ల కలిగేటువంటి కష్టాలు కాదు కాబట్టి మరి దీని వల్ల కలుగుతున్నాయి కష్టాలు, ఆ విషయాన్ని మరి భీష్ముడు ఇంకొక శ్లోకంలో వివరించడు. అహో కాల ప్రభావం ఎంత విచిత్రమైంది, అది నిక్కమగా అనివార్యమైనది. దేనితో ధర్మదేవత తనయుడైనటువంటి ధర్మరాజు, గదాధారి అయినటువంటి భీముడు, గాంధీవమును దాల్చినటువంటి గొప్ప విలుకాడైనటువంటి అర్జునుడు, మరియు అన్నింటికీ మించి పాండవులకు ప్రత్యక్ష హితేషి అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఉన్న చోట విపత్తులు కలుగుతా అన్నది ఎట్లు సంభవము? సో ఇక్కడ మనకి భీష్ముడు తెలియజేస్తున్నారు ఎక్కడైతే యుధిష్ఠిరుడు ఉంటాడు,
ఎక్కడైతే గదాధారి అయినటువంటి భీముడు ఉంటాడో, ఎక్కడైతే గాంధీవాన్ని చేపట్టినటువంటి అర్జునుడు ఉంటారో, ఎక్కడైతే వీళ్ళందరితో పాటు శ్రీకృష్ణ భగవానుడు కూడా ఉంటారో, అక్కడ విపత్తులు కలగడం అనేటువంటిది సాధ్యం కాదు. అంటే ఏం చెప్తున్నారు, ధర్మరాజు జ్ఞాన బలాన్ని పొంది ఉన్నారు, భీముడు శారీరక బలం ఉంది, అర్జునుడు యుద్ధ నైపుణ్యం ఉంది, మరి వీటితో పాటు అంటే మనకు ఉన్నటువంటి సామర్థ్యాలు జనరల్ గా చూడండి, మనకి భౌతికమైనటువంటి సామర్థ్యాలు ఇవన్నీ, జ్ఞానం ఉంటుంది, శారీరక బలం ఉంటుంది, మనలో యుక్తి ఉంటుంది, ఇలాంటి ఒక గుణాలన్నీ కలిగి ఉన్నంత మాత్రాన మనకి కష్టాలు రావా అని అంటే కాదు. వీటితో పాటు మనలో ఆధ్యాత్మికత కూడా ఉండాలి. ఇక్కడ పాండవులకి జ్ఞానము ఉంది, శారీరక బలము ఉంది, యుద్ధ నైపుణ్యము ఉంది, వీటితో పాటు శ్రీకృష్ణుడు కూడా ఉన్నాడు వాళ్ళ పక్కనే. అంటే భౌతిక లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కష్టాలు అనేటువంటివి తప్పవు. ఈ భౌతిక లోకంలో ఉంటూ కష్టాలు లేకుండా ఉండాలి అని కోరుకోవడం అనేటువంటిది అసాధ్యం. మరి అలాంటప్పుడు మరి వీళ్ళకి ఎలా కష్టాలు వచ్చాయి అని అంటే, వీళ్ళు భక్తులు, సహజంగా చూస్తే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఒక జీవితం అనేటువంటిది లెక్క చూస్తే, ఒక అభక్తుడు సూర్యాస్తమయం సమయం అంటే మరణ సమయానికి, సూర్యోదయం సమయం అంటే జనన సమయానికి, జనన సమయం నుంచి మరణ సమయం వరకు ఒక అభక్తుడి యొక్క జర్నీ ఎలా ఉంటుంది, ఒక భక్తుడి యొక్క జర్నీ ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మనం అవుతుంది. ఒక అభక్తుడు మరణించిన తరువాత బద్ధ జీవన స్థితిలో మళ్ళీ తిరిగి పుట్టడం అనేటువంటిది జరుగుతుంది. కానీ భక్తుడు మరణించిన తరువాత అంటే కృష్ణ సాంగత్యాన్ని పొందుతారు, ముక్తిని పొందుతారు. అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే భక్తులు తన కష్టాలను ఎదుర్కొని తన శరీరాలని కృష్ణుడు పక్కనే ఉన్నా కానీ కృష్ణ సేవలో ఉండి కూడా వాళ్ళు కష్టాలను పడుతున్నారు అని అంటే దాని అర్థం వాళ్ళకు ఉన్నటువంటి కర్మలన్నీ తీసేస్తున్నారు, వాళ్ళని కృష్ణుడి దగ్గరికి తీసుకువెళ్ళడానికి రెడీ చేస్తున్నారు, ముక్తికి దగ్గర చేస్తున్నారు వాళ్ళు. సో ఇది మనకి అర్థం లేదు. అంటే ఒక అభక్తుడు మరణం లాంటి మరణం కాదు, భక్తుడి యొక్క మరణము, భక్తుడి యొక్క మరణం కృష్ణ సాంగత్యం, కాబట్టి ముక్తి. నెక్స్ట్, ఓ రాజా, భగవానుని అంటే శ్రీకృష్ణుని యోచనను ఎవ్వరను ఎరుగజాలరు. మహాతత్వవేత్తలైన వారు తీవ్రంగా విచారణలో కావించినను ఆ విషయం మోహితులగుచున్నారు. సో కష్టాలకి ఇంతకుముందు రెండు శ్లోకాలలో రెండు కారణాలు మనము అర్థం చేసుకోవచ్చు. ఒకటి, కర్మ అనేటువంటిది కష్టానికి కారణమవుతుంది. అంటే పాండవులు భక్తులు కాబట్టి పాండవులకు వచ్చినటువంటి కష్టాలకి కర్మలు కారణం కాదు. మరి రెండవది, కాలం కారణం అవ్వచ్చు, ఇందాకనే చెప్పేశారు. సో కాలం అనేటువంటిది కూడా మీ ప్రభావంలో లేదు, మీ మీద ప్రభావితం చూపిస్తుంది, ఎందుకంటే మీరు గొప్ప భక్తులు, కృష్ణుడి యొక్క సాంగత్యంలో ఉన్నారు కాబట్టి. అంటే కాల ప్రభావం భక్తుల మీద ఉండదు. అంటే ఇప్పుడు పాండవులు పొందినటువంటి కష్టాలకి కారణము కర్మ కాదు, కాలము కాదు, మరి ఇంకేమిటి అంటే మూడవ కారణం ఉంది. ఆ మూడవ కారణం భీష్ముడు ఇక్కడ చెప్తున్నారు. ఏమిటంట ఆ మూడవ కారణము అంటే కృష్ణుడు. అంటే కృష్ణుడు వల్ల మీకు కష్టాలు కలిగాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే మరి భీష్ముడు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, కృష్ణుడుకి ఒక ప్రణాళిక అనేటువంటిది ఉంది. ఒక ప్రణాళికని అర్థం చేసుకోవడం అనేటువంటిది ఎవరి సాధ్యం కాదు. గొప్ప గొప్ప కవులు, తత్వవేత్తలు, జ్ఞానులు కూడా ఈ విషయంలో కృష్ణుడు యొక్క ప్రణాళికని అర్థం చేసుకోలేక మోహితులు అవుతున్నారు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు భీష్ముడు. అంటే కృష్ణుడి ప్రణాళికను అర్థం చేసుకోవడం కోసం మనం భౌతికంగా ఎన్నో శాస్త్ర రీసెర్చ్లు చేసినటువంటి మాత్రాన మనం కృష్ణుడి ప్రణాళికను అర్థం చేసుకోలేము. కృష్ణుడి ప్రణాళికని అర్థం చేసుకోవడము అనేటువంటిది భక్తితో మాత్రమే సాధ్యమవుతుంది. అది కూడా కృష్ణుడిని ప్రసన్నం చేసే స్థాయికి మనం కనుక భక్తి చేస్తే అప్పుడు కృష్ణుడి ప్రణాళిక మనకు కూడా అర్థమవుతుంది. అంతరంగంలో ఉన్నటువంటి పరమాత్మ రూపంలో శ్రీకృష్ణ భగవానుడు మనకి తన ప్రణాళికను మొత్తం కూడా తెలియజేస్తాడు. అంటే ఏ భక్తుడు ఏ కష్టానికి గురి అవుతున్నారో దాని వెనకాల కృష్ణుడి యొక్క ప్రణాళిక ఏమిటి అనేటువంటి విషయం మనకి అర్థం చేసుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. మనకి చూడటానికి వీళ్ళు కృష్ణ భక్తులు అయినా సరే కృష్ణుడి మీద ఇష్టం పెట్టారు అనేటువంటి భౌతిక స్థాయిలోనే మనం ఆలోచిస్తాము, కానీ ప్రతి దానికి కృష్ణుడికి ఒక ప్రణాళిక అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మనకి తెలియనటువంటి విషయాల మీద వాదోపవాదనలు చేయడం మానేసి కృష్ణుడి ఆజ్ఞలకి కట్టుబడి ఉండడము అనేటువంటిది ఉత్తమమైనటువంటి విధానం. మన ప్రయత్నం మనం చెయ్యాలి మన జీవితంలో ఎదురైనటువంటి కష్టాలను తొలగించుకోవడం కోసం.
మన ప్రయత్నం మనం ఫలించనప్పుడు మనం భగవంతుడికి శరణు వేడాలి. ఇది మనం చేయగలిగినటువంటి పని. మనం ప్రయత్నం చేయకుండానే భగవంతుడికి శరణు వేడేశాను ఇక నా కష్టాలన్నీ తీరిపోతాయి అంటే కరెక్ట్. భగవంతుడికి శరణు వేడాలి, మన ప్రయత్నం కూడా చేయాలి. ఈ రెండూ లేకుండగా మనల్ని భగవంతుడు రక్షించడం అనేటువంటి సాధ్యం కాదు. ఉదాహరణకు చూడండి, వసుదేవుడు దేవకిని రక్షిస్తాను అని ప్రమాణం చేశారు వివాహంలో. కానీ ఎప్పుడైతే ఆకాశవాణి వసుదేవుడికి పుట్టబోయేటువంటి 7వ సంతానంతో నువ్వు మరణించబోతున్నావు అనేటువంటి విషయం చెప్పిండో, అప్పుడు కంసుడు తన చెల్లెలైనటువంటి దేవకిని చంపాలి అని అనుకున్నారు. మరి వసుదేవుడు భగవంతుని మీద భారం వేసేసి ఊరుకున్నారా? ఊరుకోలేదు. వసుదేవుడు ఏం చేశారు? తన భార్యని రక్షించేటువంటి ప్రయత్నంలో తన పుత్రులని పణంగా పెట్టేశాడు. భవిష్యత్తులో పుట్టబోయేటువంటి నా పుత్రులందరినీ కూడా నేను నీకు ఇచ్చేస్తాను, నువ్వు చంపేసుకుంటావో ఉంచుకుంటావో ఏం చేసుకుంటావో నీకు ఇష్టం, కానీ దేవకిని రక్షించు అని అన్నాడు. ప్రస్తుతానికి టెంపరీగా ప్రాబ్లం సాల్వ్ చేసేశారు వసుదేవుడు. ఆ తరువాత భగవంతుడి మీద ఆశ్రయం తీసుకున్నారు. కంసుడి యొక్క కారాగృహంలో దేవకి ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళకి జననం ఇస్తూ ఉంటే కంసుడు ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళని చంపుతూ ఉన్నా కానీ అప్పుడు వసుదేవుడు ఏమీ చేయలేకపోయారు. అప్పుడు వదిలేశారు. ఎప్పుడు ఏమి చెయ్యగలరో అప్పుడు చేశారు, ఎప్పుడు ఏమి చెయ్యలేరో అప్పుడు భగవంతుడి మీద శరణు వేడుకొని, భగవంతుడా నువ్వు ఎప్పుడు వస్తావు, ఎప్పుడు రక్షిస్తావు, నువ్వు ఎప్పుడు 7వ సంతానంగా పుట్టి మమ్మల్ని ఉద్ధరిస్తావు, మాకు కష్టాల నుంచి బయటపడేస్తావు అని భగవంతుడి మీద శరణు వేడారే. కానీ ఆ ఆరుగురు పిల్లల్ని చంపేస్తూ ఉంటే ఆ ఆరుగురు పిల్లల్ని చంపకుండా ఆయన ఏమీ చెయ్యలేరు కాబట్టి చెయ్యలేకుండా ఆయన అలానే వదిలేశారు. అంటే మనం ఏదైనా సరే చేయగలిగినంత వరకు చేయాలి, చేయలేనప్పుడు భగవంతుని మీద భారమయ్యాలి. అదే వసుదేవుడు కూడా చేయడం అనేటువంటిది జరిగింది. సో కృష్ణుడు అవతరించేంత వరకు ఆయన ఎదురు చూశారు. 8వ సంతానంగా శ్రీకృష్ణ భగవానుడు అవతరించడం అనేటువంటిది జరిగింది. ఆ తరువాత కృష్ణ భగవానుడి శరణులో వాళ్ళు ఉన్నారు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడి కంసుడిని చంపడం అనేటువంటిది జరిగింది. ఇది శరణాగతి. కృష్ణుడు ప్లాన్స్ అనేవి అలా ఉంటాయి. వసుదేవుడు కృష్ణుడికి తండ్రి అవ్వగలిగారు అని అంటే వసుదేవుడు శ్రీకృష్ణ భగవానుడికి ఎంత గొప్ప భక్తుడో అయి ఉండాలి. దేవకీ మాత శ్రీకృష్ణుడికి తల్లి అవ్వగలిగింది అని అంటే దేవకీ మాత శ్రీకృష్ణ భగవానుడికి ఎంత గొప్ప భక్తురాలు అయి ఉండాలి. అలాంటి గొప్ప భక్తులని ఇలాంటి కష్టాలకి గురి చేశారు అంటే కృష్ణుడి యొక్క ప్రణాళిక ఏమిటో మనకి తెలియకుండా మనము ఇలాంటి వాటి గురించి మనము అంచనా కూడా వేయలేము. కాబట్టి భక్తులు పడుతున్నటువంటి కష్టాల వెనుక కృష్ణుడి యొక్క ప్రణాళిక ఉంటుంది. కాబట్టి మనమందరము కూడా మనకేమైనా కష్టాలు ఉంటే అది భగవంతుడి యొక్క ప్రణాళికలో భాగంగా భావించి దానిని అంగీకరించి భగవంతుడికి శరణు వేడుకోవడం అనేటువంటిది ఏదైతే ఉందో అది ఉత్తమమైనటువంటి విషయం. కావునవో భరతశ్రేష్ట యుధిష్ఠిర, ఇది ఎంతయు భగవాన్ని యోచనయే అని నేను భావించుచున్నాను. అట్టి అచించమైనటువంటి భగవత్ సంకల్పమును ఆమోదించి దానిని అనుసరింపుము. ఇప్పుడు నీవు పాలనాధికారి వైతివి కనుక ఓ ప్రభు అనాథరైనటువంటి ప్రజల రక్షణ భారము నీవు ఇప్పుడు స్వీకరింపుడు. సో ఇదంతా కృష్ణుడి యొక్క యోచన. అందుకనే దానిని భగవంతుడి యొక్క సంకల్పము అని అంగీకరించి అనుసరించు. కృష్ణుడు నిన్ను రాజు కావాలి అని కోరుకున్నారు కాబట్టి ఇప్పుడు నువ్వు రాజు అయ్యావు. కృష్ణుడు కోరిక మేరకే నువ్వు రాజ్యపాలన చెయ్యి, అది కూడా ధర్మపాలన చెయ్యి. అలా ధర్మపాలన చేయటం వల్ల ఏమవుతుంది అంటే అనాథలైనటువంటి ప్రజలందరూ కూడా రక్షింపబడతారు. అది కృష్ణుడు కోరుకున్నారు, నువ్వు అది చెయ్యి. ఇక్కడ భీష్ముడు కృష్ణుడికి శరణు వేయడమని ధర్మరాజుకి గుర్తు చేస్తున్నారు. ధర్మరాజు గొప్ప భక్తుడే, ఆయనకి తెలియకేం కాదు. కానీ ఒకవేళ ఆ విషయాన్ని మర్చిపోతే గొప్ప భక్తుల యొక్క సాంగత్యంలో ఉండడం వలన ఆ భక్తులు మనకి గుర్తు చేస్తారు. అంటే మనం అందరం భక్తులం భక్తులం అని అనుకుంటూ ఉంటాం. కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు జరిగినటువంటి కష్టాలలో కృష్ణుని గుర్తు తెచ్చుకోలేము. అదే మనం భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటే కృష్ణుడు గుర్తు చేస్తారు. ఇప్పుడు ధర్మరాజు కూడా గొప్ప భక్తుడే, భీష్ముడు కూడా గొప్ప భక్తుడే. భీష్ముడు ఇప్పుడు కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని, కృష్ణుడి యొక్క ప్లాన్ని, కృష్ణుడి యొక్క ప్లాన్లో నువ్వు ఒక పాచిక లాంటి వాడివి, నువ్వు ఆయన ప్లాన్ ప్రకారంగా నడుచుకో అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. కాబట్టి కృష్ణుడిని మర్చిపోవడం అనేటువంటిది భక్తుల యొక్క సాంగత్యంలో ఉన్నప్పుడు సాధ్యం కాదు. కృష్ణుని సూచనలను మర్చిపోవడమే అనేటువంటిది కూడా సాధ్యం కాదు. ఎప్పుడైతే మనం భక్తుల యొక్క సాంగత్యం నుంచి బయటకు వచ్చేస్తామో అప్పుడు మనము కృష్ణుడిని మర్చిపోతాము,
అప్పుడు మనం కృష్ణుడు మనకి ఇచ్చినటువంటి సూచనల్ని మర్చిపోతాం. ఎప్పుడైతే మనం కృష్ణుడిని మర్చిపోవడం, కృష్ణుడి సూచనలను మర్చిపోవడం జరుగుతుందో అది బద్ధ జీవన స్థితి అంటారు, ముక్త జీవన స్థితి కాదు. శుద్ధ భక్తులు గురువులు వాళ్ళ యొక్క ఆశ్రయంలో మనం ఉండడం వలన వాళ్ళు మనల్ని బద్ధ జీవన స్థితి నుంచి ముక్త జీవన స్థితిలోకి వచ్చేలాగా చేస్తారు, మనకి ఎప్పుడూ కూడా కృష్ణుడిని మర్చిపోకుండా ఉండేలాగా చేస్తారు. సో ఏ విధంగా అయితే కృష్ణుడు ఇప్పుడు ఇదంతా కూడా మనందరికీ భీష్ముడి యొక్క మాధ్యమం ద్వారా ఎలా తెలియజేస్తున్నారు అని అంటే, ఏ విధంగా అయితే ఒక ఇల్లాలు తన కూతురికి ఉపదేశం చేయటం ద్వారా పక్కనే ఉన్నటువంటి తన కోడలికి కూడా ఏ విధంగా అయితే ఉపదేశం చేస్తుందో, అదేవిధంగా భగవంతుడు తన భక్తుడికి ఉపదేశం చేయటం ద్వారా సమస్త జగత్తుకి ఉపదేశం చేయటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి భగవదిచ్ఛా అనుకుని కష్టాలని మనము సుఖాలైనా సరే కష్టాలైనా సరే వరంగా భావించి అంగీకరించడం అనేటువంటిది భక్తుడి యొక్క ధర్మం. నెక్స్ట్, పతించడానికి ఆది పురుషుడే ఈ శ్రీకృష్ణుడు, ఈతనే దివ్యభోక్త అయినటువంటి ఆదినారాయణుడు. కానీ వృష్టి వంశమున ఇతడు మనలో ఒకని వలె చరించుచు తనచే సృష్టింపబడినటువంటి మాయచే మనలను మోహపరుచుతున్నారు. కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని చెప్తుంది, కృష్ణుడు ఆదినారాయణుడు అనేటువంటి విషయం చెప్తుంది. అంటే నారాయణుడు ఎంతమంది ఉన్నారు, ఆదినారాయణుడు ఎవరు అనేటువంటి విషయం మనం, అంటే విష్ణువుకు కూడా మూలము అనేటువంటి విషయం శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి విషయం భీష్ముడు. అంటే అనేక సందర్భాలలో విష్ణు నుంచి విష్ణు వచ్చాడా, విష్ణు నుంచి కృష్ణ వచ్చాడా అనేటువంటి విషయం శాస్త్రాల్లో క్లియర్గా మనకు అర్థమవుతుంది. కానీ దాన్ని మనం అర్థం చేసుకోలేక మనము కృష్ణుడి యొక్క ఉన్నతత్వాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇక్కడ భీష్ముడు తన మాటల్లో చెప్తున్నారు, కృష్ణుడు ఎవరో కాదు, మీ పక్కన ఉన్నటువంటి కృష్ణుడు ఆయన ఆది నారాయణుడు అని అంటున్నారు. అంటే నారాయణుడికి కూడా ఆది, అంటే నారాయణుడు కూడా ఈ ఆది అయినటువంటి శ్రీకృష్ణ భగవాను నుంచి వచ్చాడు అనేటువంటి డైరెక్ట్ గా భీష్ముడు చెప్పేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు పాండవులను ఓదార్చడం కోసం భీష్ముడు మాట్లాడారు, ఇక్కడి నుంచి కృష్ణుడు గురించి మాట్లాడబోతున్నారు భీష్ముడు. అంటే ఇక్కడ కృష్ణుడు గురించి ఏం చెప్తున్నారు అంటే, మొదటి విషయం ఆయన ఆదినారాయణుడు అనేటువంటి విషయం చెప్పారు. పైగా ఆయన ఆదినారాయణుడై ఉండి సామాన్యమైనటువంటి ఒక వ్యక్తిలాగా వృష్టి వంశంలో ఒక సహజమైనటువంటి ఒక ఒక యాదవుడిలాగా మన చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అయినా సరే ఆయన యొక్క రహస్యాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాము, ఆయన దేవాది దేవుడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాము. మనల్ని మోహానికి గురి చేశారు కాబట్టి మనం అర్థం చేసుకోలేకపోతున్నాము అని ఇందాక శ్లోకంలో అంతా కృష్ణుడి ప్రణాళిక అని చెప్పారు భీష్ముడు. కొన్నిసార్లు మనకి ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, లేకపోతే చాలా దగ్గర వారి మరణము, ఇలాంటివన్నీ కూడా సమస్యలు భక్తులకు వస్తూనే ఉంటాయి. కానీ భౌతికంగా ఉన్నటువంటి ఆ భక్తులు ఆరోగ్యంగా ఉండడము, ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండడము, లేకపోతే చూడడానికి సుఖంగా ఉన్నట్లు కనిపిస్తుంది, అంటే భక్తుల మీద భగవంతుడికి కరుణ లేదా? కొన్ని కొన్నిసార్లు ఇలాంటి విషయాలను మనం అర్థం చేసుకోలేము. కానీ భాగవతం మనకేం చెప్తుంది అని అంటే, భగవంతుడికి ఒక ప్రణాళిక ఉంది, మనము ఆ ప్రణాళికని అర్థం చేసుకొని ఆ ప్రణాళికలో భాగంగా మనము మన యొక్క ధర్మాన్ని నిర్వర్తించాలి. భగవంతుడు మనకి ఇచ్చినటువంటి కష్టాలను కూడా మనకి వరాలుగా భావించి మన యొక్క విద్యుక్త ధర్మాన్ని చేయాలి అనేటువంటి విషయం మనకి భాగవతం అనేటువంటిది తెలియజేస్తుంది. కాబట్టి భగవంతుడు ఏది చేసినా కానీ భక్తుడి యొక్క మంచి కోసమే చేస్తారు, భక్తుడిని ఉద్ధరించడం కోసమే చేస్తారు. సో ఇక్కడ కృష్ణ భగవానుని ఒక సాధారణమైనటువంటి యదువంశీయుడుగా ఇక్కడ అనుకోవద్దు అనేటువంటి విషయాన్ని భీష్ముడు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి చెప్తున్నారు. ఎందుకంటే పాండవుల మధ్యలో పాండవులతో సోదరుడు లాగా మెలుగుతూ ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుని ఎక్కడ తన మిత్రుడు, ఎక్కడ తన సోదరుడు అనుకుని ఎక్కడ భావంలో శ్రీకృష్ణ భగవానుడి అపరాధం చేస్తారు అని. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు స్వయం భగవానుడు, నారాయణుడికి కూడా ఈయనే మూలము అని భీష్ముడు చెప్తున్నారు. ఎందుకు భీష్ముడు చెప్పిన మాట మనం నమ్మాలి? ఎందుకు భీష్ముడు చెప్తే ఆ మాటకి అంత ప్రామాణికత ఉంది అని అంటే, భీష్ముడు మహాజనులలో ఒకడు, పరమ ప్రామాణికమైనటువంటి వ్యక్తి, శుద్ధ భక్తులు అన్నమాట. మహాజనులు అంటే ఒక శుద్ధ భక్తుడి మాట భగవంతుడి గురించి ఏం చెప్తే అది నిజమవుతుంది. ఒకవేళ నిజం కాకపోయినా భగవంతుడు నిజం చేస్తారు. శుద్ధ భక్తుడు ఏదైనా సరే ఒక విషయం చెప్పారు అంటే ఆ మాట నిజం చేయటం కోసం శ్రీకృష్ణ భగవానుడు అవతరించడం కూడా జరుగుతుంది. సో అది శుద్ధ భక్తులకి
శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చేటువంటి విలువ. సో మనలో ఒకడిగా ఉండి ఆయన నిజాన్ని ఎంత గోప్యంగా ఉంచటం ఉంచాలి అనుకున్నారో అలా ఉంచడం కోసం మనల్ందరినీ కూడా మోహితులు చేస్తున్నారు. ఎలా అంటే, కాలరూపుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు యుద్ధంలో ఎవరికో భయపడి పారిపోవడం, స్వయం తృప్తుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు 16,108 మంది భార్యలను పొందడం, ఇవన్నీ కర్మలు చూస్తే ఏమిటి, శ్రీకృష్ణ భగవానుడు స్వయం సంతృప్తుడేనా? ఈ గోపికల మీద లేకపోతే ఇలాంటి ఇంతమంది భార్యలు లేకపోతే ఆయన సంతృప్తి రావడా అన్నట్లు మనకు కనిపిస్తుంది. తర్వాత భయానికే భయాన్ని కలిగించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు భయపడినట్లు నటించి, ఇదంతా కూడా మనకి మోహాన్ని గురి చేయడం కోసం. శ్రీకృష్ణ భగవానుడి యొక్క సర్వశక్తి మత్వం నుంచి మనకి అర్థం కాకుండా సామాన్యమైనటువంటి మానవుల్లానే ట్రీట్ చేయాలి చేయడం కోసం భగవంతుడు ఇలాంటి మాయలతోటి మనల్ని మోహితం చేస్తున్నారు. ఇది భక్తులు మాత్రం అర్థం చేసుకోగలరు. భగవంతుడు చేసినటువంటి ప్రతి లీలలో ఉన్నటువంటి ఒక అంతరార్థం అనేటువంటిది భక్తులు మాత్రమే అర్థం చేసుకోగలరు. ఇలా అనేక కర్మలలో అనేక నిజస్వరూపాన్ని అర్థం చేసుకోలేని విధంగా శ్రీకృష్ణ భగవానుడు మనల్ని మోహితుల్ని చేస్తూనే ఉన్నారు. మరి ఎవరు అర్థం చేసుకోగలరు శ్రీకృష్ణ భగవానుడిని? మరి తరువాత శ్లోకంలో భీష్ముడు మనకి ఆ విషయాన్ని కూడా తెలియజేస్తారు. ఓ రాజా, శివుడు, దేవర్షి అయినటువంటి నారదుడు, భగవదావతారమైనటువంటి కపిలుడు మొదలగు వారందరూ ఈతని మహిమలను ప్రత్యక్ష అనుభవం ద్వారా పరమ గోప్యముగా ఎరిగి ఉన్నారు. అంటే మహాజనులు అనమాట, శివుడు, దేవర్షి అయినటువంటి నారదుడు, కపిల భగవానుడు, ముగ్గురు గురించి చెప్తున్నారు ఇక్కడ. అంటే మహాజనులు మాత్రం భగవంతుడిని అర్థం చేసుకోగలరు అనేటువంటి విషయం చెప్తున్నారు. ప్రత్యేకించి 12 మంది మహాజనులు ఉన్నప్పుడు మరి ఇక్కడ భీష్ముడు ఓన్లీ ముగ్గురు గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ ముగ్గురు కూడా ఎవరు? శివుడట, నారదుడట, కపిల భగవానుడు. భీష్ముడు కాదా? సుఖదేవ గోస్వామి కాదా? మరి ఇంకా మహాజనుల్లో ఒకళ్ళైనటువంటి కుమారగణం కాదా? ఎందుకు కాదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎవరికైతే భగవంతుడి యొక్క మహిమలను గూర్చినటువంటి ఒక అవగాహన ఉంటుందో వాళ్ళకి భగవంతుడి పట్ల అష్టసాత్విక వికారాలు అనేటువంటివి వస్తాయి. అష్టసాత్విక వికారాలు అనేటువంటివి భావ ప్రకటన అనమాట. భగవంతుడి యొక్క మన యొక్క భావ వ్యక్తీకరణ అనేటువంటిది అష్ట. కొన్ని కొన్నిసార్లు భగవంతుడి యొక్క విగ్రహాలను చూడగానే కళ్ళమంటి నీళ్లు వచ్చేస్తాయి. ఒక్కొక్కసారి భగవంతుడి యొక్క నామాన్ని తలుచుకోగానే కళ్ళమంటి నీళ్లు వచ్చేస్తాయి. కొంతమందికి రోమాలు నెక్కపొడుచుకుంటాయి, కొంతమంది ఫ్రీజ్ అయిపోతారు. ఇలా అనేక రకాలైనటువంటి వికారాలు అనేటువంటివి భగవంతుడి యొక్క రూపంతో సంబంధాన్ని పెట్టుకున్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఉంటుంది. భగవంతుడి యొక్క నిరాకార రూపానికో, భగవంతుడి యొక్క శక్తికో, భగవంతుడి యొక్క ఇంకేదో భావానికో మనము చేసేటువంటి భక్తి వలన మనకి ఇలాంటి భావాలు అనేటువంటివి రావు. అష్టసాత్విక వికారాలు వచ్చేటువంటి స్థాయి వరకు ఎదిగినటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి మాత్రమే భగవంతుడు అవతరించి లీలలు కూడా చేస్తారు. అంటే ఎవరితో పడితే వాళ్ళు తోటి భగవంతుడు అవతరించరు. భగవంతుడు పుత్రుడుగా అవతరించారు అంటే ఆ తల్లి ఆ తండ్రి భగవంతుడి యొక్క సాకార రూపాన్ని నమ్మినటువంటి వ్యక్తులై ఉండాలి. భగవంతుడితోటి ఒక బంధాన్ని ఏర్పరచుకున్నటువంటి భక్తులై ఉండాలి, నిరాకార బ్రహ్మంతో కాదు. అలా చూస్తే ఈ ముగ్గురు ఎవరైతే చెప్పబడ్డారో ఇక్కడ, శివుడు, నారదుడు, తర్వాత కపిల భగవానుడు, ఇలాంటి కోవకు చెందినటువంటి వాళ్ళు, సుఖదేవుడు, సనక సనందాదులు అలా కాదు. వాళ్ళు కూడా శుద్ధ భక్తులే, కానీ వాళ్ళ యొక్క భక్తి ఆరంభ దశలో వాళ్ళు నిరాకార బ్రహ్మాన్ని పూజించినటువంటి వాళ్ళు, ఆ తర్వాత శుద్ధ భక్తులుగా మారారు. కాబట్టి వాళ్ళకి వీళ్ళకి చాలా తేడా ఉంది. భావోద్వేగాల విషయంలో శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళతోటి పంచుకున్నంతగా వీళ్ళతోటి పంచుకోలేరు. అలా అని వీళ్ళు శుద్ధ భక్తులు కారు అని కాదు, శుద్ధ భక్తులే. ఓకే, అలా మహాజనులు మాత్రమే అర్థం చేసుకోగలరు అనేటువంటి విషయం మనకి నెక్స్ట్ శ్లోకంలో కూడా తెలియజేస్తున్నారు. ఎవరినైతే నీవు అజ్ఞానముచే మేనభావ అని, ప్రియమిత్రుడు అని, శ్రేయోభిలాషి అని, సచివుడు అని, దూత అని, సుహృత్తు అని భావించుతో అతడే సాక్షాత్తుగా దేవదేవుడు. సో భీష్ముడు తెలియజేస్తున్నారు మహాజనులు మాత్రమే అర్థం చేసుకోగలరు అని చెప్తున్నారు. అలాంటి మహాజనుల్లో భీష్ముడు కూడా ఒకడు. కాబట్టి భీష్ముడు చెప్తున్నారు, కృష్ణుడి యొక్క రహస్యాన్ని ఇక్కడ బహిర్గతం చేసేస్తున్నారు.
అజ్ఞానంతో కృష్ణుని మీరు ఏమైనా మిత్రుడు అనుకుంటారేమో, అజ్ఞానంతో మీరు కృష్ణుని ఏమైనా మేనభావం అనుకుంటారేమో, లేకపోతే దూత అనుకుంటారేమో, లేకపోతే రథసారథి అనుకుంటారేమో, లేకపోతే శ్రేయోభిలాష అనుకుంటారేమో. ఆయన ఇవేమీ కాదు, ఇవన్నీ బయటికి కనిపించేటువంటివే. ఆయన దేవాది దేవుడు, ఆయన ఆదినారాయణుడు, ఆయన సామాన్యుడు కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఒకవేళ మీరు ఇలానే అనుకుంటే మీ భావను, లేకపోతే మీ శ్రేయోభిలాషను ఒక రాజును, లేకపోతే ఒక సారథను, లేకపోతే మీకు దూతను అనుకున్నారనుకో, మీరు మూర్ఖులు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. తరువాత భగవంతుడి యొక్క గుణాల గురించి తెలియజేస్తారు. సో భగవంతుడి యొక్క గుణాల గురించి తెలియజేస్తూ, దేవదేవుడైనటువంటి అతడు సర్వుల హృదయం నందు విరాజమానుడై ఉన్నాడు. సమదర్శి అయినటువంటి ఇతడు వైషమ్యమనడి అహంకారమునకు దూరుడు. తత్కారణమున ఈతడు ఏది ఉణర్చినో అది భౌతికత్వమునకు పరమై ఉండడు. అంతేకాక ఈతడు సమచిత్తము కలిగిన వాడు. అంటే దేవదేవునికి అనేక లక్షణాలు ఉన్నాయి. వాటిలో కొన్ని లక్షణాలను భీష్ముడు ఇక్కడ తెలియజేస్తున్నారు. సర్వుల హృదయంలో ఉండేటువంటి పరమాత్మ అనేటువంటి విషయం మొదటిగా తెలియజేశారు. రెండవది సమదర్శి అయినటువంటి వాడు, అంటే అందరినీ సమానంగా చూస్తారు, ఎవరి మీద పక్షపాత ధోరణి ఉండదు. ఇది రెండవ కారణం. ఇక మూడవది, తనతోటి సమానమైనటువంటి వాళ్ళు ఇంకొకళ్ళు లేరు, తనలాంటి వాళ్ళు ఇంకొకళ్ళు లేరు, తనకంటే అధికులు లేరు. ఇక నాలుగవది, ఆయనకి అహంకారం లేదు. కాబట్టి ఆయన ఏది చేసినా కానీ భౌతికం కాదు, ఆయన ఏది చేసినా కానీ ఆధ్యాత్మికమే. అంటే శ్రీకృష్ణ భగవానుడు చేసేటువంటి ప్రతి కర్మ కూడా ఆధ్యాత్మికమైనటువంటి కర్మే అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. సర్వులు ఎడవ సమానుడుకు సమానముకు దైన కనబరుచువాడైనను నేను అనన్య సేవకుడైన కారణమున ఆ దేవదేవుడు నా ప్రాణత్యాగ సమయంలో అత్యంత దయతో నాకు దర్శనము వసిగినాడు. సో శ్రీకృష్ణ భగవానుడు అందరి ఎడ సమభావాన్ని కలిగి ఉంటారు, కరెక్ట్. 18వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఆదినారాయణుడు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. తర్వాత 19-20లో అలాంటి ఆదినారాయణుడు గురించి ఓన్లీ మహాజనులు మాత్రమే తెలుసుకోగలరు అనేటువంటి విషయం తెలిసారు. తర్వాత 21వ శ్లోకంలో భగవంతుడికి ఉన్నటువంటి గొప్ప లోపరహితమైనటువంటి కారణాల గురించి వివరించారు. ఇప్పుడు 22వ శ్లోకంలో కృష్ణుడు ఎంత గొప్పవాడైనా ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు, నన్ను చూడడానికి వచ్చారు, నన్ను ఆశీర్వదించడానికి వచ్చారు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఏమిటి మరి కృష్ణుడు అంత గొప్పవాడై ఉండే ఇలాంటి ఒక వ్యక్తి దగ్గరికి ఎలా వచ్చారు, కారణం ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా తెలుస్తున్నారు. ఎందుకు అంటే భీష్ముడు తన గురించి తాను చెప్తున్నారు, నేను శ్రీకృష్ణ భగవానుడికి అనన్య సేవకుడిని కాబట్టి నా ప్రాణత్యాగ సమయంలో శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా నా పక్కనే నిలబడి ఉన్నారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అంటే భీష్ముడి మీద కృష్ణుడికి ఉన్నటువంటి కృప ఏమిటో చూడండి. కృష్ణుడు భీష్ముడి యొక్క ప్రాణత్యాగ సమయంలో భీష్ముడి కోరిక మీదకి భీష్ముడి సాహచర్యంలో ఉండాలి అని అనుకున్నారు కాబట్టి ధర్మరాజుకి ఇలాంటి పరిస్థితిని ఏర్పాటు చేశారు. ధర్మరాజుని భీష్ముడి ద్వారా బోధ చేయించాలి అని అనుకున్నారు. అందుకనే కృష్ణ భగవానుడు భీష్ముడి కోరిక తీర్చడం కోసం ఇప్పుడు ఇక్కడికి పాండవులందరినీ తీసుకుని తను కూడా రావడం అనేటువంటిది జరిగింది. అనన్య భక్తి చేతను, ధ్యానము చేతను, పవిత్రమైనటువంటి నామ సంకీర్తనము చేతను భక్తుని మనస్సునందు సాక్షాత్కరించిన శ్రీకృష్ణ భగవానుడు దేహత్యాగ సమయమున ఆ భక్తుని సర్వ విధములైనటువంటి కామ్యకర్మల బంధము నుండి ముక్తిని చేయగలదు. ఇది ఇంకొక ముఖ్యమైనటువంటి తత్వం. ఇప్పుడు భీష్ముడికి పరమాత్మ రూపంలోనే భీష్ముల్లో లేరు, భీష్ముడు కూడా శ్రీకృష్ణ భగవానుడిని పరమాత్మ రూపంలోనే అవగతం చేసుకోవట్లేదు, స్వయంగా ముఖాముఖి కనిపిస్తున్నారు. కారణం శ్రీకృష్ణ భగవానుడికి భీష్ముడు శుద్ధ భక్తుడు కాబట్టి మరణ సమయంలో ప్రత్యక్షంగా కనిపిస్తున్నారు. అయితే మనం అందరం అనుకోవచ్చు, కృష్ణుడు మరి మనకు కనపడరు కదా, మరి మనం కూడా భక్తులమే కావచ్చు, మరి మనము మరణ సమయంలో కూడా శ్రీకృష్ణ భగవానుడు మన చెంతనే భీష్ముడి చెంత కూర్చున్నట్టు కూర్చుంటారా? అంటే శుద్ధ భక్తులకి ప్రత్యక్షంగా కనిపించాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. భగవంతుడి యొక్క కరుణ వల్ల మనము భగవంతుణ్ణి స్మరించుకోగలుగుతాము ఆ సమయంలో అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. అంటే భీష్ముడు చెప్తున్నటువంటి ఇక్కడ మాటల్లో ఏమిటి అంటే, మనం అనన్య భక్తిని గనక చేస్తే, మనం నిరంతరము శ్రీకృష్ణ భగవానుడినే గనక ధ్యానించినట్లయితే, నిరంతరము భగవంతుడి యొక్క పవిత్ర నామ సంకీర్తన గనక చేసినట్లయితే, భక్తుడి మనస్సులోనే సాక్షాత్కరిస్తారు శ్రీకృష్ణ భగవానుడు. ఇలా ప్రత్యక్షంగా రావాల్సినటువంటి అవసరం లేదు, నాకు ఏదో అదృష్టం ఉంది కాబట్టి నా మనసులోనే సాక్షాత్కరించడమే కాకుండా
ప్రత్యక్షంగా నా ముందు కూడా నిలబడి ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ భీష్ముడు తెలియజేస్తున్నారు. అది కూడా మనసులో శ్రీకృష్ణ భగవానుడి యొక్క ధ్యానము, భగవంతుడి యొక్క స్మరణ మన మరణ సమయంలో అనేటువంటిది కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క సాక్షాత్కారంతోనే సమానము అనేటువంటిది ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. అయితే ఈ సాక్షాత్కారం వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి అనేటువంటి విషయం కూడా ఇక్కడ భీష్ముడు తెలియజేస్తున్నారు. అలా సాక్షాత్కారం అవడం వల్ల మనము ముక్తులమవుతాము. అంత్యకాలంలో శ్రీకృష్ణ భగవానుని స్మరించుకున్నటువంటి వ్యక్తి శ్రీకృష్ణ భగవానుడి యొక్క ధామానికి చేరతారు, తిరిగి మళ్ళీ భౌతిక లోకానికి రారు. మనకి అదే విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో కూడా తెలియజేశారు. అంత్యకాలంలో నువ్వు ఏ భావంతో మరణిస్తావో అదే భావంతో మళ్ళీ నువ్వు తిరిగి శరీరాన్ని పొందుతావు అని. సో కాబట్టి జీవితం మొత్తం కూడా ఎలా ఉండాలని చెప్పారు? అనన్యమైన భక్తి చేయాలి, భగవంతుని ధ్యానం చేయాలి, భగవంతుడి యొక్క నామాన్ని జపించాలి. ఈ చేసినప్పుడు మనకి జీవితాంతంలో, అంటే ఇది ఇది సాధన భక్తి, ఈ సాధన భక్తిని మనం చేసినప్పుడు జీవితం అంత సమయంలో శ్రీకృష్ణ భగవానుడు మన హృదయంలో సాక్షాత్కరించడం అనేటువంటిది జరుగుతుంది, మనము ముక్తిని పొందడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, ఇంకా శ్రీకృష్ణ భగవానుడిని ఇంకా ఇంకొక శ్లోకం చదువుకుని ఆపుకుందాం. చతుర్భుజములను దాల్చిన వాడును ఉదయించు సూర్యుని వంటి ఎర్రని నేత్రములతో శోభిల్లు ముఖపద్మమున చిరునవ్వును కలిగిన వాడును అవు నా ప్రభువు, నేను ఈ భౌతిక దేహమును పరిత్యజించు క్షమను దయచేసి నా చెంతనే నిలిచియుండుగాక. ఇప్పుడు భగవంతుడిని కోరుకుంటున్నారు ఆయన. ఇప్పుడు ఏమంటున్నారు? చతుర్భుజ నారాయణ రూపాన్ని తలుచుకుంటున్నారు భీష్ముడికి. అంటే భీష్ముడు మరణించేటప్పుడు శ్రీకృష్ణ భగవానుడిని అనేక రూపాల్లో తలుచుకుంటారు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క వివిధ లీలలని అవన్నీ కూడా తలుచుకోవడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత రాబోయేటువంటి భీష్మ స్థుతిలో అవన్నీ కూడా వస్తాయి. అయితే ముందుగా ఏమంటున్నారు అని అంటే చతుర్భుజ నారాయణ రూపాన్ని తలుచుకుంటున్నారు భీష్ముడు ఇక్కడ. అంటే తను కృష్ణుడు చతుర్భుజ నారాయణుడుగా చూడాలి అని అనుకుంటున్నారు కృష్ణుణ్ణి. అంటే ఈ భౌతిక శరీరం వదిలే సమయం వరకు కూడా శ్రీకృష్ణ భగవానుడు నా చెంతనే ఉండాలి అని కోరుకుంటున్నారు. సో అంటే ఇక్కడ ధ్రువుడు కూడా వైకుంఠానికి వెళ్ళే సమయంలో విష్ణు దూతలు వచ్చారు, వచ్చినప్పుడు వేచి ఉండమని చెప్పారు. ఇక్కడ కూడా చూడండి, భీష్ముడు కూడా నా చెంతనే వేచి ఉండాలి అని అంటున్నారు. నా చెంతనే ఉండాలి కాదు, నా చెంతనే వేచి ఉండాలి అని అంటున్నారు. అది చాలా కీవర్డ్ అన్నమాట. అంటే ఏమిటి మనం అర్థం చేసుకోవాలి అని అంటే, ఎప్పుడైతే వైకుంఠానికి తీసుకువెళ్ళడం కోసం విష్ణుదూతలు ధ్రువుడి దగ్గరికి వచ్చారో అప్పుడు ధ్రువుడు ఏం చేశారు? తనతో ఉన్నటువంటి సాధువులు అందరూ కూడా అక్కడే సాధన చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకెళ్ళడానికి వైకుంఠవాసులు రాలేదు, కానీ ధ్రువుని తీసుకెళ్ళడానికే వచ్చారు. అంటే అక్కడ ఉన్నటువంటి సాధువులందరికంటే కూడా ధ్రువుడు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు, ముక్త స్థాయికి వెళ్ళారు, ముక్తికి అర్హుడయ్యారు. మిగిలినటువంటి వాళ్ళు కాలేదు. కానీ ధ్రువుడు యొక్క భావం ఎలా ఉందో చూడండి. ఆ సమయంలో విష్ణుదూతలను వేచి ఉండమని చెప్పారు, నేను వస్తాను వేచి ఉండండి అన్నారు. ధ్రువుడు ఏం చేశారు? అక్కడే ఉన్నటువంటి పవిత్రమైనటువంటి నదిలో స్నానం చేసి అక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి వైష్ణవులందరికీ నమస్కారం చేసి వాళ్ళందరి చుట్టూ ప్రదక్షిణ చేసి తన తల్లి గురించి మాట్లాడి, తన తల్లి కూడా ఒక వైష్ణవే, తన తల్లి యొక్క సూచనల మేరకే నేను ఈరోజు ముక్త స్థాయికి వచ్చాను కాబట్టి అలాంటి ఒక తల్లిని కూడా ముక్త జీవనంలోకి తీసుకువెళ్ళాలి అని అనుకున్నారు. అంటే చూడండి, ఎవరైనా ఒక భక్తుడు గనక మన ద్వారా మన యొక్క ఎఫర్ట్ తోటి వాళ్ళు ముక్త స్థితికి కనుక వెళ్ళగలిగారనుకోండి, మనం వాళ్ళని భక్తులు చేయడం వల్ల వాళ్ళు ముక్త స్థితికి వెళ్ళారనుకోండి, వాళ్ళు ముక్తిని పొందితే మనకి ముక్తికి అర్హులం కాకపోయినా కానీ మనకు ముక్తి వచ్చేస్తుంది. కాబట్టి ఒక వైష్ణవుడు తన ముక్తి కంటే కూడా మిగిలినటువంటి వాళ్ళ ముక్తి గురించి ఆలోచిస్తాడు, అందరినీ భక్తులు చేయాలి అని ఆలోచిస్తాడు. సో ధ్రువుడు కూడా అక్కడ తన ముక్తిని పొందే స్థితిలో ఉండి ముక్తి కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి మిగిలినటువంటి ముక్తిని పొందనటువంటి భౌతిక జీవితాన్ని గడుపుతున్నటువంటి మిగిలినటువంటి సాధువులందరికీ కూడా నమస్కారం చేశారు. అంటే ధ్రువుడు నిజంగా ముక్త పురుషుడు అనేటువంటి విషయం మనకు అక్కడ అర్థమవుతుంది. అలానే ఇక్కడ భీష్ముడు కూడా దేహత్యాగం చేయబోతున్నారు. దేహత్యాగం చేయాలి అని అనుకుంటే ఇప్పటికిప్పుడు చేసేయచ్చు, శ్రీకృష్ణ భగవానుడు పక్కనే ఉన్నారు. శ్రీకృష్ణ భగవానుడు పక్కనే ఉన్నటువంటి సమయం కంటే కూడా గొప్ప సమయం ఇంకోటి ఉండదు. కానీ భీష్ముడు వేచి ఉండు అని అంటున్నారు. ఎందుకు అంటే భీష్ముడు దేహత్యాగం చేసే సమయానికంటే ముందు ఆయన చేయాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం అనేటువంటిది ఉంది. కృష్ణుడే
అందుకే కృష్ణుడు చతుర్భుజ నారాయణ రూపంలో తన చెంతనే ఉన్నా కానీ ఉండాలి అని కోరుకుంటున్నారు, కానీ వేచి ఉండాలి అని కోరుకుంటున్నారు. ఆయన చేయబోయేటువంటి నెక్స్ట్ కర్మ ఏమిటి, ఏ కర్మ చేయడం కోసం శ్రీకృష్ణ భగవానుని వేచి ఉండు అని అంటున్నారు అనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ అర్థం చేసుకోవాలి. అది మనకి నెక్స్ట్ శ్లోకం నుంచి మనకి అర్థమవుతుంది. మరి భీష్ముడు ఎందుకు శ్రీకృష్ణ భగవానుని శరీరం వదిలేంత వరకు వేచి ఉండమన్నారు, ఎందుకు ఇప్పుడు శరీరాన్ని వదలట్లేదు, తను తర్వాత చేయబోయేటువంటి పని ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం రేపు తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 24 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం, 25వ శ్లోకం నుంచి రేపు చూద్దాం మనం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛా కల్పతరు కృపా సింధు హరే కృష్ణ.